సేపు వంశీ నాకు కచ్చేప్పుడు అనుకుంటే, ఒకవేళ నేను హీరో అనుకుంటే ఫర్ వైల్, నీకు ఇబ్బందిగా ఉన్నా ఒక రెండు నిమిషాలు అనుకోవా, నేను కొలతేసి కొట్టను సార్, బాగా ఆకలినప్పుడు బాగా తింటాను, బాగా పడుకుంటాను, బాగా కోపం వస్తే కొడతాను, ఆ డైలాగ్ ఒకటి. అరే ఎప్పుడన్నా యుద్ధం వచ్చినప్పుడు సోల్జర్ని పంపుతారా, కానీ నిన్ను పంపితేనే యుద్ధం వస్తుంది. ఈ రెండు చెప్పినప్పుడు ఈ క్యారెక్టరేషన్కి నాకు అనిపిస్తుంది లెట్స్ డూ ద ఫిలిం అని. ఈ రెండు నాకు సూర్య గురించి చెప్పడానికి ఈ రెండు డైలాగ్స్ చాలా అనిపించింది నాకు. చాలా డైలాగ్స్ ఉన్నాయి. అలా ఫస్ట్ వంశీకి వచ్చేప్పుడు మీకు అనిపించింది లెట్స్ డూ దిస్ ఫిలిం అని అనిపించిన మూమెంట్ ఏంటి? లెట్స్ డూ ద ఫిలిం అనిపించే మూమెంట్ యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఓవరాల్గానే వెళ్తున్న ఫస్ట్ 20-30 మినిట్స్ చాలా ఫాస్ట్గా పేసి వెళ్తుంటేనే నాకు అసలు చాలా బాగా నచ్చింది. లెట్స్ డూ ద ఫిలిం అనే మూమెంట్ ఒక మూమెంట్ వస్తుంది, అది ఫస్ట్లో అవ్వచ్చు, కొన్నిసార్లు మధ్యలో అవ్వచ్చు, లేదంటే లాస్ట్లో అవ్వచ్చు. లెట్స్ డూ ద ఫిలిం అనేది మాత్రం ఆడిటోరియంలో సీన్ ఉంటుంది, క్యారెక్టర్ లేని నేను అండ్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే పోతే క్యారెక్టర్తోనే పోతా. సూపర్ లైన్. నేను బాగా నాకు నేను లేనప్పుడు ఎవడుంటే ఏంటి, నేను ఇప్పుడు ఎత్తుకోవాల్సింది ఎవడు గురించో కాదు, నా క్యారెక్టర్ నేను ఎత్తుకుంటా. నా లైఫ్లో నేను పోతే నేను క్యారెక్టర్తోనే పోతా. ఈ హోల్ కాయినింగ్, ఆ హోల్ సీన్లో ఉన్న కాయినింగ్ నాకు అనిల్ గారు బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే బాబా, ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను ఆల్ ఆఫ్ సడన్ ఫార్మల్గా ఉండలేదు నీకు, మామూలుగా రైటర్గా తెలుసు, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనుకుంటా. బాగా 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 ఎప్పటి నుంచో కథ ఇవ్వరా, నీకు టైం లేకపోతే కా ఇవ్వు తా రాసుకుంటా, లేదా దేనికన్నా తా ఉంటే చెప్పు కా రాసుకుంటా అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇవ్వలేదు, సెకండ్ హాఫ్ ఇవ్వలేదు నాకు. వాళ్ళు వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి సార్, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ఆ కథ అలా చెప్తాడు. నాకు తెలిసి బెస్ట్ నరేటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వక్కంత వంశీ. వాడు కచ్చి చెప్తే ఆస్తులు అమ్మేసైనా సినిమా తీయాలనిపిస్తుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేసే కూడా చాలాసార్లు. సో అక్కడ వరకు ఓకే, యాజ్ అ రైటర్గా ఓకే. మీ గట్ ఫీలింగ్ ఏంటి ఇడు ఇంత పెద్ద సినిమా అంటే? నాకు తెలిసి ఆర్యా తర్వాత కొత్త రైటర్తో చేయడం ఇదే మీరు ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ తర్వాత. ఆర్యా అయిపోయింది, ఆర్యా అప్పుడు సుకుమార్ తర్వాత ఇదే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని డైరెక్టర్ చేయాలి, ఇటు చేయొచ్చు సినిమా అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు? సార్ నాకు బేసిక్లీ ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం రిస్క్ ఉందంటే నేను యాక్చువల్లీ ఎక్కువ భయపడను, నా ఒరిజినల్ పర్సనాలిటీ. బట్ నేను అనుకున్నామండి, అవును నేను అసలు అన్నింటి పెద్ద ఎక్కువ భయపడను కదా, నేనెందుకు ఎక్కువ అసలు ఫ్రెష్ పీపుల్తో కానీ న్యూ డైరెక్టర్స్తో కానీ ఇలాంటి ఫ్రెష్ ఐడియాస్ ఆఫ్ స్క్రిప్ట్స్తో కానీ ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆలోచుకుంటున్నప్పుడు నాకు వంశీ గారు ఒక జెన్యున్ సినిమా ఏదో చేయాలనిపించింది. ఆ టైంలో నా మైండ్ సెట్కి ఆయన చెప్పిన కథకి బాగా మ్యాచ్ అయింది. అండ్ అంత క్లియర్గా చెప్పే వ్యక్తి నాకు ఎందుకో ఈయనే తీయాలని అనిపించింది. ఎందుకంటే అది ఒక వ్యక్తి థాట్ ప్రాసెస్, డైరెక్షన్ అనేది. ఆయన చెప్పే డైలాగ్ అదే డైలాగ్, మీరు చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది, ఆయన చెప్తే ఒక టైమింగ్ ఉంటుంది. ఆయన చెప్పే సింపుల్ టైమింగ్ నాకు చాలా నచ్చింది. ఫాదర్ సన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు కమ్ సిట్, ఇంత స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఇంకోళ్ళు ఎవరు తీసినా కూడా ఇది రాదు, ఈ స్పేస్ రాదు, ఆ డైలాగ్ అంత అంత సింపుల్గా అంత న్యాచురల్గా ఉండదు. సో నాకు ఆ న్యాచురల్ టైమింగ్ ఆయనకే ఉంది కదా, ఆయన తప్ప ఇంకెవరు తీయలేరు, అంత క్లారిటీ సీన్ అంత క్లారిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ తీయటం అంత క్లారిటీ తీయగలరని చెప్పి నేను మాట్లాడాను. అండ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పాల్సి అదే, అప్పుడు ఆర్యా సినిమా చేసినప్పుడు కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చా కరెక్టేనా అని ఆలోచించే టైంలో వి వినాయక్ గారు ఫోన్ చేశారు, మీకు కథ నచ్చిందా? చాలా నచ్చింది అరుణ్ గారు, మనీ మీ అది కొత్త డైరెక్టర్ తీయండి, కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా బాగుందంటే మీకు ఎందుకు ఏదైనా ఒక రెండు సీన్లు ఏదైనా బాగోపోతే నేను వచ్చి తీసి పెడతా. ఆయన అసిస్టెంట్, ధైర్యం ఇచ్చారు. అలాగా నాకు ఈ సినిమాకి వంశీ గారు కూడా తెలియపోవచ్చు, నాకు మామూలుగా సుకుమార్ ఫోన్ చేసి నువ్వు కథ నా నేను నచ్చిందా అని, చాలా నచ్చింది నువ్వు చెయ్యి వంశీ. ఎప్పుడో ఒక రైటర్కి చాలా ధైర్యం ఐడియా ఉంటుంది కానీ నన్ను నమ్ము, నేను రైటర్ కదా. ఒక టైంలో ఒక రైటర్కి చాలా ఎక్కువ చాలా ఒక డైరెక్షన్కి చాలా దగ్గరగా ఉంటారు, నువ్వు వచ్చిన రిస్క్ తీసుకో, నీకు ఎందుకు నీకు లాస్ట్లో నీకు ఏదైనా ఒకవేళ నచ్చపోయినా ఏదైనా ఉంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను కలిసి, కానీ నువ్వు వంశీతో వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు వినాయక్ గారు కాదు, ఆ రోజు వినాయక్ గారు అవసరం పడలేదు సుకుమార్ తీసిన, అలాగే వాళ్ళు వంశీ గారు తీసిన విధానానికి సుకుమార్ని పిలవాల్సిన అవసరం పడలేదు. గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ సుకుమార్ అండ్ వినాయక్ గారు. యాక్చువల్లీ కమింగ్ టు యూ బావా, నేను కథ ఓకేపోయిన తర్వాత డీజే వెళ్తున్నప్పుడు అప్పుడు టైంలో ఓకేపోయిన తర్వాత షూటింగ్కి చాలా టైం ఉంది, ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉంటాడు. మామూలుగా బయట ఎప్పుడన్నా ఆడియో ఫంక్షన్లలో పార్టీస్లో రెగ్యులర్ కలిసేవాడు, ఆ తర్వాత కనవట్ల లిటరల్గా మాయమైపోయాడు. ఏంట్రా ఏమైపోయావు, నువ్వు ఒక్కడో సినిమా చేస్తున్నావు ప్రపంచంలో ఎవరైనా సినిమాలు తీయట్లేదా అని ఫోన్ చేసినప్పుడు, బాబా రాయడం వేరు తీయడం వేరు కదా బాబా, ఇప్పుడు తీయాలి నేను సినిమా.
నీ నీ కన్విక్షన్ ఏంటంటే ఈ సినిమాతో డైరెక్టర్ కావాలని బోల్డ్ కథలు ఉంటాయి నాకు తెలుసు, ఈ కథతో లాంచ్ అవ్వాలి అంటే డైరెక్టర్ అవ్వడం అందరికి డ్రీము, బన్నీ డైరెక్ట్ చేయడం ఇంకో డ్రీమ్ డెఫినెట్గా. కష్టపడే హీరో, డ్యాన్సులు బాగుంటాయి, బయటలు బాగుంటాయి, ఆర్యా చూసినప్పుడు అందరం డైరెక్టర్లు ఉన్నాం, ఒక ఫ్యాన్స్ ఉన్నారు డైరెక్టర్లు ఆయనకి. నువ్వు ఈ సినిమాతో ఎందుకు డైరెక్షన్ చేయాలనుకున్నావు అంటే ఈ పాయింట్తో ఎందుకు రావాలనుకున్నావు? ఏం లేదు బాబు, ఇప్పుడు దీనికి రైటర్గా పనిచేసినప్పుడల్లా ఎంత కాదనుకున్నా ఒక డైరెక్టర్ టేస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నాకు చాలా మటుకు నేను ఇలాంటి కథ ఏదైనా ఉందా నీ దగ్గర అని అడిగితే ఆ జానర్లో ఉన్న ఐడియా అవ్వచ్చు, లేదా అప్పుడు మొదలుపెట్టి చేసిందై ఉండొచ్చు. అలాగే చేస్తాం దాదాపుగా. వెరీ రేర్ స్క్రిప్ట్స్ మనకు నచ్చేవి ఇలాంటి సినిమా ఒకటి చేయాలి. అది అందరూ మిగతా డైరెక్టర్కి అది కమ్యూనికేట్ చేసినప్పుడు అది సెన్సిబిలిటీస్ డిఫరెన్సే కదా. ఇప్పుడు ఆ కథ నేను చెప్పాను అనుకో, నీకు ఇలాంటి కథ నువ్వు చేయాలనుకోవచ్చు అనుకోకపోవచ్చు, దేర్స్ అ డిఫరెన్స్ కంప్లీట్గా. సో ఈ ఐడియా అనుకోగానే ఇది నాకు ఇలాంటి సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే నేను అనుకుంటున్నా ఈ సినిమాని కరెక్ట్గా తీయగలను, ఇందులో ఏదో ఉంది ఒక మ్యాజిక్, దీన్ని నేను కరెక్ట్గా చెప్పుకోవచ్చు అని ఇది చేస్తే బాగుంటుంది ఒక హై ఫీల్ అయ్యా. ఆ ఫీల్ అయినప్పుడు ఈందరికీ ఈ కథ తీసుకెళ్ళాలి అనే ఆలోచనకు రీజను సోల్జరు లుక్ వైజ్ కానీ ఫిట్నెస్ వైజ్ కానీ ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఉంది, అసలు భూతత్వం ఏ కల మామూలు అర్థం అలా తిప్పే కనిపించే హీరో ఏమే. సో వెళ్ళి ఈయన కనుక నచ్చితే ఈ సినిమాకి కంప్లీట్ జస్టిస్ జరుగుతుంది అనుకోవటం. అలా ఈయనకి వచ్చాను నేను ఈ సినిమాలో సోల్జర్ మామూలుగా, బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నేను ఎప్పటి నుంచో సోల్జర్ అయినా, మామూలుగా ఏ సినిమా అయినా సోల్జర్ లాగే ఉంటాడు బేసిక్గా. నువ్వు అనుకున్నట్టుగా తీసావు, నువ్వు అన్నట్టుగా నువ్వు అనుకున్న దానికంటేనే నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అప్రిషియేట్ వచ్చింది. అంటే ఒక ఫస్ట్ డైరెక్టర్ని చూసి కుళ్ళు పడేలా ఉంది బాబు సినిమా. అయ్యో థ్యాంక్ యూ బాబు, అసలు డైరెక్టర్గా చెప్తున్నా. అలాగే ఇది ఒక నా మాట కాదు, నాలాగే సినిమా చాలామందికి నచ్చింది. అలా నచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళమంతా ఉన్నారు. సో నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్లు కలిసి నిన్ను అప్రిషియేట్ చేస్తారా, నేను దాడి చేస్తారా, లేకపోతే ఏంటి అనేది లెట్ సీ. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చారు, ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. థ్యాంక్ యూ. సో బాబు ఇప్పుడు నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ అంతేనా? రైటర్ బికమ్స్ డైరెక్టర్. ఓకే, రైటర్ కమ్ డైరెక్టర్ ఎక్కువైపోయి అంతే కదా. సో నీతో ఎట్లా అవ్వడానికి ఇంకో ఇందాక చెప్పినట్టు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఓ డైరెక్టర్స్, ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ యాక్చువల్గా, వెరైటీ స్టోరీ పాయింట్స్తో ఆడియన్స్ని అలరించిన ఆనంద్ వేఏ ఆనంద్, ఆల్ టుగెదర్ అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న మారుతి, మాస్ అండ్ మాస్ మారుతి యాక్చువల్గా. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సడన్ సర్ప్రైజ్ యాక్చువల్గా ఇది. నిన్న ఫోన్ చేసి ఎలా అయింది అంటే ఏంటి అసలు ఏం మాట్లాడతాం, సినిమా బాగుంది, ఎంజాయ్ చేసాం అంటే మామూలుగా నేను ఏ సినిమాని ఒకసారి పొద్దున్నే ఐమాక్స్లో 8:45 షోకి వెళ్ళిపోతాను, దాని తర్వాత ఇంకొకసారి ఫ్యామిలీని తీసుకెళ్తా. మొన్న మళ్ళీ యాక్చువల్గా ఫ్యామిలీని తీసుకుని సినిమాక్స్లో చూస్తే అక్కడ, ఎందుకంటే ఐమాక్స్లోకి వెళ్ళినప్పుడు అందరూ ప్యాడ్ పట్టుకుని ఏదో జడ్జిమెంట్కి వచ్చినట్టుగా ఏ మేము వేస్తాం రేటింగ్స్ అన్నట్టు ఒక రకంగా అందరూ కూర్చుంటారు. అందరూ జడ్జెస్ వస్తారు, అది అది జడ్జెస్ షో, అది 8:45 అది జడ్జెస్ షో. దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కంగారుగా, అమ్మ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఆ సూపర్, ఇట్లా ఉంటూ ఉంటుంది, ఇది బాగాలేదు, ఇక్కడ ఈ దీని మీదకి వెళ్ళిపోయి అసలు ఒరిజినల్గా సినిమాని ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోతుంటాం. మామూలుగా మార్నింగ్ షోలకి వెళ్ళినాం, దాని తర్వాత అసలు ఈ సినిమా ఈ రిజల్ట్స్ అన్నీ పక్కన పెడితే సినిమాని కామన్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అని నేను మొన్న వెళ్ళినప్పుడు మాత్రం జెన్యున్గా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసాం. మెయిన్ ఏంటంటే పిల్లలకి కొన్ని సందర్భాల్లో మనం కొంచెం మెచ్యూర్డ్ కథ చెప్తున్నాం, పిల్లలకి రీచ్ అవుతుందా లేదా అనేది వాళ్ళ ఏజ్ గ్రూప్కి, వాళ్ళదంతా ఎవెంజర్స్ రేంజ్లో ఉన్నారండి, అది ఎవెంజర్స్ ఫైట్ చేస్తున్నారు, ఒక పక్క నా పేరు సూర్య జడ్జిమెంట్ ఇవ్వలేడు. ఈ దీనిలో వాళ్ళతో కూర్చుని మాట్లాడే మా పిల్లల్ని అడిగితే చాలా బాగుంది డాడీ ఇది ఇదని నాకు అది అనిపించింది. ఓకే, ఇది అంటే మీరు చెప్పదలుచుకున్న మంచి ఆ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్ వరకు అందరికీ రీచ్ అయింది. 100% రీచ్ అవ్వకపోవడానికి అసలు ఏం లేదు, ప్రతి పాయింట్ రీచ్ అయిందని అనిపించింది అనమాట. అందుకని ఇవాళ మిమ్మల్ని కలవటంలో నాకు అది చెప్దాము అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ హానెస్ట్ అండ్ జెన్యున్ ఫిలిం సార్. అండ్ ఫ్రైడే చూశాను సార్, ఆల్మోస్ట్ 3 డేస్ అయింది, ఇంకా ఆ క్యారెక్టర్ సూర్య అనే క్యారెక్టర్డ ఇంపాక్ట్ ఇట్ స్టిల్ కంటిన్యూస్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్.
ఇస్ ఇట్ స్టిల్ సోల్జర్ సూర్య హియర్ ఆర్ బన్నీ సర్ బికాస్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు మీట్ యూ ద లాస్ట్ 8 months అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద టైగర్ నుంచి నేను ఐఎమ్ జస్ట్ మీటింగ్ యూ అండ్ ఐ హ్యాపన్ టు నో యూ బట్ లాస్ట్ 8 months ఐ వాజ్ సీయింగ్ ఐ మీన్ డిఫరెంట్ బన్నీ సార్ ఇన్ ద ఆఫీస్ బి ద వాక్ ఆర్ బి ద వే హీ టాక్స్ అవునా సార్ సార్ నిజంగా టోటల్లీ అండర్స్టాండ్ యూ సార్ 100% ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ స్పీకింగ్ టు అ సోల్జర్ the exactly. last 8 months true. I happened to be with him the last 8 months like on and off at least once a month we used to meet and I saw it so that's why I'm asking this question sir meer alante direct military gelipothadu already gelipothunnaru adi so that's why sir because you've been in the character for 1 year yeah and are you out of it yeah na inga hangover unda anduke kada doubt asadu lover also fighter also actually not just soldier and not just soldier and panjaseyam gar cheptunna nenu నేను షూటింగ్ స్టార్ట్ చేసే ఒక 5-6 months బిఫోర్ ఎప్పుడు ఏ కాస్ట్యూమ్స్ మీటింగ్ మ్యూజిక్ మీటింగ్ ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ ఇంట్రడక్షన్లో ఉన్న మంత్రాలు చదువుతా కూర్చున్నాడు ఎప్పుడు ఓకే సో మీరు సోల్జర్లకు ఎలా ఫీల్ అయ్యారో నేను ఒక 5 నెలల బిఫోర్ నుంచే పక్క బ్రాహ్మణ్లో ఫీల్ అయ్యాను నా మీద డౌట్ వచ్చేది ఎవరు అసలు ఇంతకీ అది ఆ డెడికేషన్ ఉంది ఇట్స్ డైరెక్టర్స్ డిలైట్ బావా అందులో నీకు తెలియదు ఏం లేదు నాకు ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు నాకు ఒకసారి చూపించారు సిగార్తో పెట్టి అది నిజంగా నాకు అక్కడ అప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్సీ లవర్ బై చేసినప్పుడు దేశముద్రలో ఫస్ట్ టైం 6 ప్యాక్ చేసినప్పుడు దేశముద్రు అనే క్యారెక్టర్కి 6 ప్యాక్ అవసరం లేదు బట్ సార్ యాడెడ్ అట్రాక్షన్ అది ఇక్కడ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఇట్ అంతే ట్రాన్స్ఫర్మేషన్ ఎంత పక్కాగా ఉందంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ 20 మినిట్స్ సినిమా నిజంగా ఆర్మీలోకి వెళ్ళి సోల్జర్స్ చూసినట్టు ఉంది తప్ప నేను మామూలుగా బాగా ఎంటర్టైన్మెంట్ లౌడ్గా ఇష్టపడతాను నేను 10 నిమిషాలు అవగానే బన్నీ సినిమాకి వెళ్ళగానే 10 నిమిషాలు నాకు పాట వచ్చేయాలి ఇరక్కొట్టేళ్ళు డ్యాన్స్ అది కూడా బీజియం సింగిల్ బీజియంలో చేయాలి నేను వెయిటింగ్ ఇవన్నీ మర్చిపోయాను బాబా లెట్ మీ టెల్ యూ క్యారెక్టరేషన్ తీసుకెళ్ళిన పద్ధతికి కంప్లీట్లీ సోల్జర్నే చూస్తున్నాం 10 మినిట్స్ సో దట్స్ వాట్ యువర్ సెయింగ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ సార్ అండ్ హౌ క్లోజ్ ఇస్ ద క్యారెక్టర్ టు యువర్ లైఫ్ సార్ రియల్ లైఫ్ దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ద యాంగర్ పార్ట్ ఇస్ ట్రూ సార్ సో నాకు కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి అదైతే మాత్రం పక్కా మీ అందరు బాగా చేశారు బాగా చేశారు అని మా ఆవిడ జోక్ చేస్తుంది ఇంట్లో అవును నువ్వు బాగా చేసావంటే నువ్వు న్యాచురల్గా చేసావు చేసావు అదే ఎగ్జాక్ట్లీ అదే నువ్వు ఉన్న చేసావు నువ్వేం కొత్తగా ఏం చేయలేదు బాబు జనాలు చూడలేదు కాబట్టి వాళ్ళు కొత్త అనిపించింది వచ్చే సార్ వంశీ గారు మామూలుగా బయట బన్నీబాబు ఎలా ఉంటాడంటే చాలా జోవియల్గా ఉంటాడు ఇంత కోపం క్యారెక్టరు అసలు వీడెళ్ళి 4 నరికేస్తాడు ఇలా కొట్టేస్తాడని యుద్ధం చేస్తాడని బన్నీని ఎలా ఊహించగలిగారు అందరూ అడుగుదాం ఎందుకంటే బన్నీ కథ అనుకున్నావు అనుకోండి మామూలుగా కరెక్ట్ ఒక 4 ఉన్నారు వీళ్ళందరినీ ఎలా ఆడుకుంటాడు అనేది అనుకుంటాం మామూలుగా దీన్ని అంతటినీ కాకుండా ఎవేగా మీరు థింక్ చేసి దీన్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఊహించి తను తీసుకొచ్చారు అంటే తనకు కూడా బిలీవ్ కలిగేలా మీరు కథ చెప్పి దాన్ని స్క్రీన్ మీద అంత ఇదిగా అంత అందంగా మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దాన్ని తీసుకొచ్చారు దీన్ని ఊహించి రాసుకోవడానికి బన్నీ కరెక్ట్ ఫిట్ అని ఎలా ఇమాజిన్ చేయగలిగారు అనేది చాలా మంచి క్వశ్చన్. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఆయన మ్యాచ్యూగా మ్యాన్లీగా అనిపించడం అయితే కొత్త కాదు. సరైనోడు సినిమా చూస్తే అసలు సరైనోడు కొంత హెల్ప్ అయ్యింది చాలా హెల్ప్ అయింది కొంత కాదండి. ఇంకా ఎంటర్టైనింగ్ పార్ట్ అనే దానికి అసలు మనకు బోల్డ్ ఉన్నాయి. సరైనోడు సినిమా చూస్తే కంప్లీట్ ఒక మ్యాన్లీ యాంగ్రీ అని నేను చెప్తున్నాను కానీ అందులో కోపం వస్తుంది కానీ దాంట్లో కూడా అది చూస్తే మనకి హీ కెన్ హోల్డ్ ఎనీథింగ్. అవునవును ఒక తన షోల్డర్ మీద ఒక చాలా పెద్ద బాధ్యతను మోయగలడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడం అది క్లియర్గా ఉంటుంది అది అది చాలా హెల్ప్ అయింది అది. అవునవును రెండోది ఎంటర్టైన్మెంట్ పార్ట్కి వస్తే ఈయన ఆ యాంగర్లోనే తిరిగిన ఒక ఫన్ ఉంది. అవునవును ఇంకొట్టామంటే కోపం వచ్చింది అంటే అవునవును అవతలడు కాలిపోతుంది అది మనకు ఫన్. లేదు లేదు అంత సీరియస్ దాంట్లో ఆ చిన్న చిన్న డైలాగులు మీరు అంటే ఆడియన్ని ఎంగేజ్ చేయడం ఆ చిన్న చిన్న డైలాగుల వల్ల వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లైటర్ వేలు ఇస్తూ నేను రాను నేను రాను అంటుంటాడు కదా తన చిన్నపిల్లాడు అంటే తను అలా చూడటానికి ఇష్టపడుతుంటాం మామూలుగా మనకి నేను రాను నేను చేయను అంటే అలిగితే ఎలా ఉంటాడు అని. నెక్స్ట్ అసలు బన్నీ బయట సిగరెట్లే తాగడు ఇంత లావు చుట్టించింది నోట్లో పెట్టి అది పెద్ద స్మోక్ చేయండి సార్ స్మోక్ చేస్తే పాడైపోద్ది అంట వాయిస్ కొంచెం బేస్ అవుతుంది అంటే తనకి నిజంగా క్యారెక్టర్కి ఆ డెడికేషన్ పట్ల
ఏంటంటే అది పెడితే చాలా అందంగా కొత్తగా కనపడుతుందని, కళ్ళజోడు కానీ అసలు మిగతా క్యారెక్టర్స్ వాడిని సిగార్ అనే కాన్సెప్ట్ మాత్రం మిగతా ఏ క్యారెక్టర్కి కూడా ఇంత అతికినట్టు సెట్ అవ్వదు. అవును, సోల్జరు ఆర్మీ నుంచి వచ్చాడు ఒక తెలియని ఏదో వాళ్ళు, మనకు చాలా మంది సోల్జర్స్ కూడా కొంచెం ఆ సిగార్ స్మోకింగ్ చేస్తారు, అది ఒక తెలియని యాటిట్యూడ్ ఇచ్చింది క్యారెక్టర్కి. ఇట్స్ నాట్ ఫ్యాషన్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చింది అది. చాలా ఈజీగా సిగార్ అనగానే యాక్చువల్గా నా అండర్స్టాండింగ్, చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే సిగార్ కానీ పైప్ కానీ కొంచెం ఏజ్ వాళ్ళు పెడతారు. ఒక యంగ్ హీరో సిగార్ తాగడం ఎప్పుడు చూడాల, సాంగ్స్లో ఏదో ఫ్యాన్సీగా పెట్టిండో చేదో, కానీ సిగార్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ఒక 50+ ఒక మేజర్ ఒక కల్నల్ అనుకోండి, అతను సిగార్ తాగితే బాగుంటుంది. ఫస్ట్ ఒక యంగ్ హీరో సిగార్ పెట్టేసరికి ఆ లుక్కే కంప్లీట్ సెటప్ే మారిపోయింది. అది తెలియని ఒక యాటిట్యూడ్ అయింది. కలర్ నాకు కూడా ఏంటంటే చలి ప్రదేశం కదా, తాగితే కాస్త వేడిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగార్ అనేది కానీ సిగరెట్ అనేది కానీ దరిద్రం, ప్రమోట్ చేయకూడదు, దయచేసి అందరం చెప్తున్నా తాగొద్దు సినిమా వరకే. దీనే గ్లోరిఫై చేసి మా చెప్పాల్సిన విషయం కాదు. నెంబర్ వన్, జస్ట్ ఓన్లీ సైంటిఫిక్ డిస్కషన్ కోసం, జనరల్లీ సిగార్ కాల్చినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్, సిగార్ కాల్చాడంటే ఒక ఒక కాలేజ్ కుర్రోడు సిగార్ కాలుస్తున్నాడు ఆడు కోపం అంటే ఓకే, దానికి సిగరెట్ ఓకే, నాకు ఎందుకు సిగార్ కాలిస్తే ఒక కాలేజ్ కుర్రోడో లేదంటే ఒక మ్యూజిషియనో ఇలాంటి వాళ్ళు కాలిస్తే ఒక చైల్డిష్నెస్ ఉంటుంది. కరెక్ట్, ఒక మగాడు కాల్చాలి సిగరెట్, కోపం వస్తే ఫట్ మన ఒక మగాడు కాల్చాలంటే దానికి ఎలాగా మగతనం రావాలి, చైల్డిష్నెస్ ఉండకూడదు అనే అనుకుంటే సిగార్, మీరు చెప్పినట్టు సిగార్ అనేది పైప్ అనేది 50-year-old పీపుల్ పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు, సిగార్ అనేది కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్ తాగుతారు, బట్ స్టిల్ అందులో ఒక తెలియకుండా అందులో ఒక ఇది ఉంటుంది. ప్లస్ సిగార్ తాగినప్పుడు పెదాలు కూడా ఇలా ఉంటాయి, దాని సైజ్ వల్ల ఇలా తాగలేదు మీరు, తాగే విధానమే చాలా రఫ్ ఉంటుంది, మాసిగా ఉంటుంది, మాసిగా ఉంటుంది తాగే విధానమే, మనం పట్టుకునే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది, క్యూట్ గా తాగలేము. సో అందుకు నాకు సిగార్ అయితే చాలా రగ్గెడ్ గా ఉంటుంది అంటే, అక్కడ ఎవడబడా మన సిగార్ పట్టుకున్నప్పుడు అలా మాట్లాడలేదు, అసలు అద్దరిపోయింది. ఇంటర్వెల్ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ సిగార్ది మాత్రం లేచి కాలుతో తొక్కుతాడు కదా, అంటే నాకు ఇంటర్వెల్ ఫైట్ దగ్గర కాలుతో బండి హారన్ కొట్టడం అనేది మాట్లాడినప్పుడు కాలుతో బండి హారన్ కొట్టడం అనేది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్. కరెక్ట్గా ఫాదర్ దగ్గర గొడవ పడి వచ్చి ఆడు ట్రాఫిక్ కాపితే అతని కోపం అనేది హార్న్లో కనపడింది, ఇంక అసలు మీరు ఫైట్ తర్వాత ఏదైనా చేయండి, ముందు లేచి హార్న్ కాల్తో కొట్టాడు, ఎంత కోపం ఉంది అనేది. అలాగా చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా అనిపించింది. విన్ ఆ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు హీస్ లైక్ ఓపెన్ చెస్టెడ్ వాకింగ్ ఫ్రీలీ, ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ 21 డేస్ ఛాలెంజ్లో ఉన్నప్పుడు హీస్ లైక్ ఫుల్లీ బట్టర్ కొంచెం డ్రూపింగ్, అండ్ దెన్ అగైన్ స్టేజ్లో విన్ హీస్ బస్టింగ్ అవుట్ చింపేసి అగైన్ వాకింగ్ డౌన్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ ది స్క్రిప్ట్. దిస్ వాస్ దట్ ఇన్ ది స్క్రిప్ట్. ఇది లేటెస్ట్ డేలో డెవలప్ అవుతున్నప్పుడు చేసిన యాడింగ్ ఎలిమెంట్ ఇది. ఓకే, అందుకని ఆ 21 డేస్ మొత్తం షర్ట్స్ తో ఉంటాడు. ఓకే, ఆ చెక్స్ తో చాలా సూపర్ షర్ట్స్ కంప్లీట్ గా కవర్ డీటెయిలింగ్ కవర్డ్ మ్యాన్, ఆ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసింది. అందుకని కరెక్ట్ పాయింట్ అది. అంతకుముందంతా ఓపెన్ గా ఉన్నాడు, జర్కిన్స్ వేసినా కూడా ఓపెన్ ఉంటుంది, ఓపెన్ ఉంది. The real character always it's shown. Da chesukuntadu tana original character da chesukuntadu. He's trying to cover the original character. Yes. He's trying it deliberately. No, I loved the detailing, sir. Thank you. And especially you. A police station bite vachinappudu you he does like rombo shrink aipothunnadu. Shrink aipothunnadu chinna ante adi purely director ayana anna maata sir. Sir oka manishi kungi pothadu sir, ala kungi povalante adigo achievement ante adi sir. Nenu annade ante writer director avuthunappudu nenu aa shot chesinappudu ayana as it is cheyala chupisthane nenu as it is cheyala pette kavalu chesanu akade endalo shoot chestunnam actually adi oka chali ఒక చలి ప్లేస్ లో ఉండాల్సిన ఎక్స్ప్రెషన్ చలిసినప్పుడు హిస్ అనేబుల్ టు అలా ఉండలేకపోతున్నాడు, ధైర్యంగా వరల్డ్ ఫేస్ చేయలేకపోతున్నాడు ఫీలింగ్ అది. అండ్ ఆ ఆడిటోరియం లో షర్ట్ బస్ట్ అవుట్ అనే దాని వెనకాల మాత్రం అండి నాకు మై ఫేవరెట్ హీరోయిక్ షాట్ అది. ఇప్పుడు డైలాగ్ చెప్పి మనం దాని తర్వాత నేను క్యారెక్టర్ ఎత్తుక్కుంటూ వెళ్తాను అని చెప్పిన తర్వాత చొక్కా చింపాడు అనుకోండి, అది డెలిబరేట్ హీరోయిజం. ఇక్కడ కాకుండా దీనికి ముందే చెప్పాడు అనుకోండి అది ఇంకోలా ఉంటుంది. అక్కడ అసలు తనలోంచి తను బయటపడడానికి ట్రై చేస్తాడని చూసారా, అది నాకు చాలా హీరోగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దట్ హీ సేయింగ్ దట్ ఇదే రియల్, ఇది నేను అంటున్నాడు కదా, నాకు అది చాలా ఫేవరెట్ షాట్. అది మూవీలో 2 types ఆఫ్ బ్యాటిల్ చూసాను సార్, ఫైట్స్. ఒకటి వాట్ ఈస్ హీరో ఇస్ ఫైటింగ్ అవుట్ సైడ్ విత్ ద అదర్ పీపుల్ అండ్ వన్ ఇస్ బ్యాటిల్ ఇన్సైడ్. ఎగ్జాక్ట్లీ ఐ లవ్డ్ ద ఇన్సైడ్ బ్యాటిల్ సో మచ్. అంటే ద స్ట్రగుల్, ఆ యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ హీస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. So we could see the battle inside which is overwhelming. And usually the fight anadi we have seen it in all movies. The fight inside him
ఈస్ ద హైలైట్ ఇన్ ద ఫిల్మ్. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఏ పర్టికులర్ పాయింట్. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మీకు చూసారు కొంచెం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత విలన్ క్యారెక్టర్ కొంచెం సైడ్ లైన్ అయిపోతుంది. విలన్ చాలా పవర్ఫుల్గా ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత సైడ్ లైన్ అవుతాడు. ఈవెన్ ఫాదర్ కూడా ఒక లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇది ఫాదర్ సన్ కథ అనే లెవెల్కి ఇంటర్మేషన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్లో ఫాదర్ విల్ బి ఓన్లీ స్పెక్టేటర్ అండ్ హూ ఈజ్ అడ్రస్సింగ్ హిజ్ లైఫ్. దానిలో నేను అనుకున్న ఏంటంటే ఈ సినిమా అంతా సూర్య ఫైటింగ్ విత్ హిమ్సెల్ఫ్ టు బి హిమ్సెల్ఫ్, ఇదే కథ. అందుకే ఇంటర్మేషన్లో నువ్వు రేపు ఆడిబాబుతో యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాలి ఆడిబాబుతోనో నా బాబుతోనో కాదు నాతో, నా శత్రువు నేనే, నా యుద్ధం నాతోనే, ప్రాబ్లం ఇతనే. సో దీన్ని గెలవాలి. తను తన క్యారెక్టర్గా ఓడిపోయి గెలుస్తాడా కాదనుకుని ఇంకోలా గెలుస్తాడా అనేది కథ. ఇది క్లియర్గా అండర్లైన్ చేయాలి. అందుకే మీకు ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత విలన్ క్యారెక్టరు ఫాదరు వీళ్ళంతా కూడా జస్ట్ క్యాటలిస్ట్గా మిగిలిపోతారు. వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఏది ఉండదు. అంటే డైరెక్టర్ అవడం వేరు బావా, డైరెక్ట్ చేయడం వేరు. అవును, డైరెక్టర్ అవుతారు బట్ డైరెక్టర్ డైరెక్షన్ చేయడం వేరు. సో రైటర్గా ఉండి డైరెక్టర్ అవనైనప్పుడు ఎవరన్నా ఇతను రైట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నువ్వు రైటరా డైరెక్టరా అనడానికి నీ అచీవ్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి యువ బికమ్ అ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎలా హౌ యువ బికమ్ అ డైరెక్టర్ అని ఎవరైనా అడిగితే నేనేం చెప్తానంటే ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. మంచి డైరెక్టర్ మీకు ఎక్కడ అనిపించింది? నాకు ఇంట్రడక్షన్లో మీరు అద్దంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెన్నెల కిషోర్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ అద్దం చూసుకుంటారు. ఆ తర్వాత అద్దంలో డైలాగ్ ఉంది, సార్ అద్దం కనబడితే అమ్మాయిలాగా ఆగిపోతాను నేనని. ఎప్పుడైతే 21 డేస్ స్టార్ట్ అవుతాయో దిస్ ఈజ్ నాట్ యూ, ఇది మీ క్యారెక్టర్ కాదు, మిమ్మల్ని మీరు చూడడానికి ఇష్టపడలేదు అని చెప్పి ఆ బైక్ రెండు రేర్వ్యూ మిర్రర్స్ వెనక్కి తిప్పి మళ్ళీ ఇక్కడ సీన్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ నౌ యూఆర్ ఏబుల్ టు ఫేస్ దిస్ అనేది, ఇది స్క్రిప్ట్లో అర్థం తిప్పాడు అర్థం రాసడం చేస్తే ఇది ఇది కథ ఇచ్చే బలం కాదు. అంటిల్ అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హార్ట్ యు కాంట్ గో అండ్ టేక్ ద షాట్. ఈ డీటెయిలింగ్ అనేది అట్ సేమ్ టైం ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, నువ్వు హీరో తల ఒగ్గుతున్నాడు అనే దానికి వాడు వచ్చి మన హరీష్ ఉత్తమన్ వచ్చి మన జీప్ తీసుకెళ్ళి బైక్ తీసుకున్న పడేస్తాడు. మీరు బెండ్ అయ్యి తీసుకుంటారు, అది బెండ్ అయ్యి తీసుకుంటారు ఈజ్ బెండింగ్ అంటే మెటాఫిజికల్ డ్రెస్ జనరల్గా బాబా అంటే మేము నేను పోగొడుతున్నాను కొద్దు సంజయ్లా బన్సాలి చేస్తుంటాడు ఇలాంటివి. దేవదాస్ సినిమాలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి దేవదాసు పార్వతి కలిసిపోతున్నారు ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మదర్ క్యారెక్టర్ వచ్చి బెడ్ మీద పడగానే బెడ్ ఇరిగిపోద్ది, బెడ్ ఇరిగిపోద్ది అక్కడ, అంటే దెర్ ఇస్ కమింగ్ సంథింగ్ అని. నేను నా కాళ్ళ మీద నిలబడతా మా ఫాదర్ ఎందుకు నన్ను తిడతానని చెప్పి షారుఖ్ ఖాన్ మెట్ల మీద ఎక్కి మాట్లాడుతూ స్లిప్ అయిపోయి పడిపోతాడు. నువ్వు నిలబడలేని పొజిషన్లో ఉన్నావు ఇదే నీ ప్రాబ్లం అని మెటాఫిజికల్ అంటారు. అంటే కథల్లో ఉంటుంది స్వప్న అనే ఒక క్యారెక్టర్ వస్తుంది సడన్గా అమ్మాయి ఏదో ప్రాబ్లం చచ్చిపోద్ది అంటే అమ్మాయి లైఫ్లో ఒక డ్రీమ్ లాగే ఉంది డ్రీమ్ లాగే వెళ్ళిపోయిందని. దీనికి బియాండ్ రైటర్ వీ నీడ్ సంథింగ్ టు పోర్ట్రేట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా. అది ఫస్ట్ సినిమాకి చేయడం అనేది నీ అచీవ్మెంట్ బావా. ఆల్రెడీ కొంచెం వెయిట్ ఉంటుంది. నాకేంటంటే అంటే ఈ సినిమాలో మెయిన్ మీరు చెప్పదలుచుకుంది ఒక పర్సన్ చిన్నప్పుడు కోపం ఉన్నవాడు అంటే మన కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఎంచుకుంటారని. ఇట్లాగా హీరో అన్నవాడు చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఒక రైట్ రూట్ ఎంచుకున్నాడు, ఏది ఆర్మీ అనేది ఎంచుకుని ఇండైరెక్ట్గా తన కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తే దానివల్ల దేశాన్ని కాపాడచ్చు అని. అట్లాగే ఇప్పుడు అన్వర్ అన్నవాడు రాంగ్ రూట్ ఎంచుకున్నాడు, ఆడు రాంగ్ రూట్ ఎంచుకుంటే దానివల్ల ఇంకోటి ఇదవుతుంటే ఇతను దానికి ఇది ఇదేడు. అంటే ఇద్దరు రెండు కోపం క్యారెక్టర్లు, ఒక కోపమైన క్యారెక్టర్ చిన్నప్పుడు తిను ఇట్లా ఎంచుకుంటే ఇట్లా అయిపోయాడు, కానీ ఇంకొక అట్లాంటి నాలాంటి వాడే కోపం అయితే వాడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు అని అతను వెనక్కి తీసుకొచ్చి రియల్ పాజిటివ్నెస్ చూపించాడు అనిపించింది. అన్వర్ అంటే గుర్తొచ్చింది యాక్చువల్లీ సినిమా లెంత్లో ఒక డైలాగ్ లేసిపోయింది. నేను అన్వర్ కూల్ చేసిన తర్వాత పెద్ద ఆయన వచ్చి అంటే ఇది మీకు తెలిసింది కదా లాస్ట్ మూమెంట్లో కొన్ని ఎయిటింగ్ ఫస్ట్ టైం అయ్యా ఒక కోపాన్ని ఇంకో కోపాన్ని చల్లారుస్తాను. ఇది యాక్చువల్గా అది రిఫ్లెక్ట్ అయింది నాకు తెలియకుండా. యాక్చువల్గా తను చిన్నప్పుడు ఇందులో ఏంటంటే ఇది చేసినప్పుడు ఈయన ఇల్లు వెళ్ళిపోయినప్పుడు కూడా దాదాపు సేమ్ వయసు అతను అది అక్కడ డైలాగ్ కూడా అందుకే అంటాడు ఆ వయసులో కోపంతో ఇల్లు వెళ్ళిపోయినాడు ఓ రూట్లో వెళ్తే అబ్దుల్ కలాం అవ్వచ్చు ఇంకో రూట్లో వెళ్తే ఓ బిన్లాడిన్ అవ్వచ్చు. అవును అని రెండు చెప్పి ఇప్పుడున్న స్టేటస్ చెప్తాడు లేదా అలా ఏమీ లేకుండా కూడా అయిపోవచ్చు అప్పటికి అన్నీ వదిలేసి తీసుకున్నాడు కదా. సో ఇది చెప్తున్నప్పుడు అతనిలో తనను చూస్తాడు కొన్ని తెలియకుండా వదిలేసిన వెంటనే అది చాలా డెన్స్ ఉన్నది. మీరు కొంచెం లైటర్ గా టచ్ చేశారేమో అని అనిపించింది. మీకు అది ఉంటే ఇంకా క్లారిటీ వచ్చేసింది. అక్కడ చెప్తూ అబ్బాయికి ఏమంటాడంటే బట్ ఏదైనా డెసిషన్ ఛాయిస్ అవ్వాలి, రిగ్రెట్స్ ఉండవు. ప్రతి ఛాయిస్ నాకు వద్ద డ్రీమ్ అనుకున్నాడు ఛాయిస్, నాకు రిగ్రెట్స్ లేవు. సిచ్యువేషన్స్ అవ్వకూడదు, పరిస్థితులు అయితే సిచ్యువేషన్స్ రేపు మారిపోతాయి. మారిపోయినప్పుడు ట్రస్ట్ మీ అన్వర్
నీ మొహం నువ్వే అర్థంలో చూసుకోలేవు అంటాడు. సో ఇలాంటి కొన్ని ఇల్ని. రెండోది అన్వర్ విషయంలో ఫోకస్ పెట్టడం రీజన్ ఏంటంటే ఈయనకు వచ్చే కోపం వ్యక్తికి మాత్రమే నష్టం చేసేది. ఈయన కోల్పోయాడు అన్ని, కుటుంబం పోయింది, కెరీర్ పోయింది, ప్రేమ పోయింది, ఫ్యామిలీ మిగతా ఏది ఇవన్నీ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. తన వల్ల ఎప్పుడు ప్రపంచానికి నష్టం జరగల, తనకే జరిగింది నష్టం. బట్ అతనికి వచ్చిన కోపం జాతికి నష్టం. అవును, 100% అన్వర్కి వచ్చే కోపం చాలా పెద్దది. అందుకనే అమోస్ ఆయన అంటాడు ఒక కోపం ఇంకో కోపాన్ని చంపేయడం చూసి చాలా మంచిది కదా బాబా, యాడ్ చేయొచ్చు యాక్చువల్గా యాడ్ చేస్తారు కదా బాబా. ఇప్పుడు బయట లెట్ బీ బీ ఫ్రాంక్, మనం మనకు నచ్చిన విషయాలు సినిమా గురించి మనకు బాగా నచ్చింది ఉంది కాబట్టి జెన్యున్గా రియాక్ట్ అవుతాం అందరం. డైరెక్టర్ అన్వర్ మీద బయట డిబేట్ ఉంది, అన్వర్ అలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటే మాస్ ప్రేక్షకులు ఇంకా హీరో ఇంకేమైనా క్లైమాక్స్ ఇంకేమైనా చేస్తామంటే డిబేట్ జరిగింది. నాకు డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే సెల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ ఇంట్రడక్షన్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు టెర్రరిస్ట్ అయిపోయిన తర్వాత నాకు పరిచయం కాబట్టి నేను చంపుతున్నాను, టెర్రరిస్ట్ చంపుతున్నా. ముందే పరిచయం ఏంటంటే ఈ థాట్ నేను చంపేసేవాడిని, అంటే నేను టెర్రరిస్ట్ అవ్వకుండా ఈ థాట్ నేను చంపేసేవాడిని. అదే చేశాడు చివరి ఇక్కడ క్లైమాక్స్లో, అదే చేశాడు హీరో క్లైమాక్స్లో. డెస్టినీ అనేది హీరో స్టార్ట్ అయినప్పుడు, హీరో జర్నీ అప్పుడే క్లియర్గా ఒక డైరెక్టర్ క్లారిటీ ఉంది. సూర్య అనేవాడికి సంతకం అవసరం పడుతుంది, కూడా పడుతుంది సినిమా డ్రామా అది, అది పక్కన పెడితే డైరెక్టర్ యొక్క సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడని ఫస్ట్ సీన్లో చెప్పాడు. నేను వెళ్ళి చాలా హీరోయిక్గా టెర్రరిస్ట్లు అందరూ చంపేసి ఎక్స్ట్రానర్ ఫైట్లు చేసి మిమ్మల్ని అలరిస్తా అని డైరెక్టర్ అక్కడ చెప్పలా. నువ్వు టెర్రరిస్ట్ అయ్యే కూడా నేను చంపాల్సి వస్తుంది, లేదంటే ఇది కూడా చేసేవాడు కాదు నేను, ఈ ఆలోచన చంపేవాడు అని. అలాగే అన్వర్ యొక్క టెర్రరిస్ట్ అయిపోతున్న ఆలోచన చంపాడు హీరో, ఇట్ ఈస్ ప్రెట్టీ క్లియర్. సో నాకేమో నా ఫీలింగ్ ఏంటంటే అన్వర్ మీద డిబేట్ బయట ఎందుకు వచ్చిందంటే ఎప్పటికైనా ఒక కొత్త విషయం అలవాటు అవ్వడానికి, ఒక కొత్త విషయం తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మనం సినిమాని ఒక రైటర్గా డైరెక్టర్గా చూస్తుంటాం చాలాసార్లు, అదే మన అడ్వాంటేజ్, అదే మన దరిద్రం యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలండి. అందుకే రెండు మూడు సార్లు చూస్తుంటాం ఫస్ట్ జడ్జిగా జడ్జిగా. అండ్ టు బి ఫ్రాంక్ లెట్ మీ టెల్ యూ, అన్ని సినిమాలకి జడ్జిలు ఉంటారు, పేర్లు వద్దు. కొంతమంది మనుషులసరికి జడ్జిల సంఖ్య పెరుగుతాయి, అది ఎవరన్నా అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు. కొంతమంది అనేసరికి జడ్జిలు ఎక్కువ మంది ఉంటారు. సో అది మేము సంపాదించుకున్న అదృష్టం యాక్చువల్గా. సో సో మెనీ పీపుల్ ఆర్ జడ్జింగ్ అస్ కాబట్టి వీ నీడ్ టు బి మోర్ కాన్షియస్, అంతే. ఆ పాయింట్ నాకు బాగా క్లియర్గా అనిపించింది. డైరెక్టోరియల్గా మీకు ఎక్కడ సార్ అని బాగా నచ్చింది అస్ డైరెక్టర్ మీకు తెలుసు, ఎస్పెషలీ ద పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు యూ ద వే యూ వాక్, ఐ మీన్ ఆ డీటెయిలింగ్ ఆ పోలీస్ స్టేషన్, ఐ మీన్ ఆఫ్టర్ ద కమింగ్ అవుట్ ఆఫ్ ద సీన్, ద బాడీ లాంగ్వేజ్, ద డీటెయిలింగ్, దట్ వాస్ ద హైయెస్ట్ పాయింట్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్స్. సో ఆడిటోరియంలో డైలాగ్తో పర్ఫామ్ చేస్తారు without having a single dialogue in the sequence. Once ayanaki ayanu gurtu cheyadam modalu pettin tarvata the way he performed, yes, konni chesaru asalu photo digetu ila ankodu photo adigithe nenu em mohanto photo ivvalo artham ga oka guilt honor scene baa navvaleka idu thana idi kani actor maturity adhe naaku ante banni banni babu ki ikkada tight close lo petti act cheyamannappudu అందులో వాడికి లోపల ఉన్న బాధ ఆ క్యారెక్టర్కి అది పోర్ట్రే చేయడం చాలా కష్టం. అది నవ్వాలి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఆ ఇది ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూపించడాలి మళ్ళీ అది నవ్వాము దాని తర్వాత ఏడ్చాము ఇవన్నీ కాకుండా ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ అది యాక్టర్ మెచ్యూరిటీ. ఎవరైనా సరే అందరి కళ్ళలో నీళ్లు తిరిగినది ఆడియన్స్ కి గిల్ట్ అర్థం అవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళకి ఫోటో తీసుకోవడం మామూలు క్యాజువల్ గా ఉండాలి. ఆ స్ట్రగుల్ కనిపిస్తుంది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ బన్ బాబు, అది మాత్రం అసలు మామూలుగా లేదు. థాంక్యూ. నేను ఈ సినిమాలో నేర్చుకున్న విషయం ఏంటంటే జనరలీ అంటే ప్రతి ఫిల్మ్కి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఈ సినిమాలో నేను నేర్చుకుంది యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ అందు దానికి ఆయన స్పీచ్ ఇచ్చాడు ఎందుకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎందుకు మీరు ఈ క్యారెక్టర్ స్ట్రగుల్ మీకు బాగా అర్థమవుతుందంటే జనరలీ ఒక ఫిల్మ్లో ఒక ఒక సీన్ కన్వే చేయాల్సిన విషయం లేకపోతే ఒక స్టోరీ కన్వే చేయాల్సిన విషయం ఉంటుంది. ఫస్ట్ టైం ఈయన ఫస్ట్ నుంచి అన్నారు సార్ నాకు ఈ క్యారెక్టర్ సైకి ఏంటి, ఈ క్యారెక్టర్కి కోపం వస్తుందా, ఈ క్యారెక్టర్ ఫీల్ అవుతుందా, మీరే ఫీల్ అవుతున్నారో ఆడియన్స్ని నేను అది కనెక్ట్ చేయాలి, మీరు ఆడియన్స్ ఫీలింగ్ ఒకే లైన్లో ఉండాలి అనేది. అంటే మీ స్ట్రగుల్ పడితే థర్డ్ పర్సన్లా చూడకూడదు, అయ్యో పాప బాధపడుతున్నారు మీరు, అది కాదు. మీ కోపం వస్తే మీ కోపం, మీరు బాధపడితే మీ బాధ, మీరు నవ్వితే మీ ఆనందం. సో మీరు క్యారెక్టరు ఒకే లైన్లో ఉంటాం అనేది చాలా కొత్త విషయం. అందుకు ద పర్ఫార్మెన్స్ కుడ్ బి మోర్ కనెక్టెడ్. నేను బాధపడతానంటే అది ఆ హోల్ సీన్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఒక డైలాగ్ ఉండదు బట్ ఇట్స్ మై సైకి, అంటే నా థాట్ ప్రాసెస్ని షార్ట్ కింద ఉంటుంది. అలాగే డైరెక్టర్ చాలా కష్టపోవా, ఆయన కోపడుతున్నప్పుడు నేను అంత కోపం నాకు రాలేదనుకో ఏంటి పద్దాగా ఓ కోపడిపోతాడు ఏంటి అని డిస్కనెక్ట్ అయిపోతే రేజెడ్ దానికి డైరెక్టర్ అంత కష్టపడాలో మీరు అంటే పర్ఫార్మెన్స్ అంత సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ ఎక్కువ ఉండాలి. నాకు డైలాగ్స్లో కొన్ని కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి బాబా, నెవర్ సీన్ అంటే చాలా ప్రౌడ్గా చెప్తాను నేను. ఇంతకుముందు ఏ సినిమాలో చూడండి డిస్కషన్స్ ఇవి,
కొత్త డిస్కషన్స్ ఫస్ట్ టైం నేను నా పేరు సూర్య నాకు అలాంటివి ఏంటంటే బాబాయ్ వస్తాడు లవర్స్ ఇద్దరు ఆడుకుంటే బాబాయ్ వస్తాడు మామూలు సినిమాలో బాబాయ్ గారు రండి మీరు బయటికి వెళ్ళండి ఇది మధ్య మధ్య పర్సనల్ విషయం అంటాడు హీరో లెట్ ఇట్ బి గర్ల్స్ ఫాదర్ ఫాదర్ వచ్చినా నాకు తెలిసి అదే అనేవాడేమో బాబాయ్ కాకపోయినా ఫాదర్ వచ్చినా నువ్వేంటి పిల్లలకు లోపలికి వచ్చా మీ ఇద్దరం పర్సనల్ ఆడుకుంటా నేను నా గర్ల్ ఫ్రెండ్తో కొట్టుకుంటా తిట్టుకుంటా ఏమైనా చేసుకుంటా మీరు తెలుసుకోవాల్సిన విషయం మేము నువ్వు కాదు ఆ డిస్కషన్ నాకు బాగా నచ్చింది దానికి బేసిక్గానే అందుకని మీకు ఫస్ట్ సీన్ బిగినింగ్ లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఉందంట డోర్ క్లోజ్ చేస్తాను ఎవరన్నా డోర్ తీసుకుని వచ్చారా లోపలికి మీలో ఉన్న కమర్షియాలిటీ సార్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మోర్ రీచ్గా ఒక మిలిటరీ సినిమా తీశారు సోల్జర్ సినిమా తీశారు అది అంత ఈజీ కాదు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఫాదర్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని పాట పెట్టి అంటే మీ డిస్కషను మంచి ఒక సోల్జర్ సినిమాని ఒక అందమైన ఒక దేశభక్తి గురించి చెప్తూ దీన్ని ప్యాక్డ్ ఫ్యామిలీ సినిమా చేశారు అందువల్ల నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ వెళ్ళి చూసే సినిమా ఇది చూడాలంటున్నా అంటే దీన్ని అలా అది 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 ఫీల్ అవుతున్నారు బయట కొంతమంది యాక్షన్ సిగార్ ఫైట్స్ చూసి నిజంగా మారుతి చెప్పిన చాలా మంచి పాయింట్ ఒక సోల్జర్ కాకుండా సోల్జర్ ఫ్యామిలీతో ఉన్న కదా సోల్జర్ ఫ్యామిలీ ఉంటారు అందరు సోల్జర్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు సోల్జర్ ఎప్పుడు ఇంటికి వస్తారని చూస్తున్నాం చాలా సినిమాలు చూసాం మనం స్ట్రగుల్ విత్ ద ఫ్యామిలీ అనేది డెఫినెట్గా అందరు చూసే సినిమా అక్కడే అయింది యాక్చువల్గా అండ్ డిస్కషన్ ఇందా చెప్పినట్టు లవర్ డిస్కషన్ ఉంటుంది బాబా రెండు కలిపి చెప్తుంది కానీ ఎలా ఫీల్ అయ్యావు ఐ వాంట్ నో దట్ సీరియస్లీ ఫాదర్తో డిస్కషన్ చేసి చేసి నువ్వు పేపర్ మీద ఉన్న విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నన్ను ఇది ఒక శాడిజం నీకు నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ తెలుసుకోవడం నీకు ఒక శాడిజం నా కోపం వల్ల నాకు జరిగిన నష్టం తెలుసుకోవడం నీకు శాడిజం నా కోపం వల్ల నన్ను మిలిటరీలో తీసేయాలనే విషయం నీకు తెలుసుకోవడం అనేది నీ శాడిజం బీయింగ్ ఎ సైకాలజిస్ట్ నువ్వు ఒక శాడిజం ఏం చేస్తావు నీకు కావాలి సైకాలజిస్ట్ ఒక డిస్కషన్ ఉంటుంది ఇది ఇట్స్ కంప్లీట్లీ న్యూ సీన్ అంటే ద కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ ద డైరెక్టర్ తెలుస్తుంది ఇక్కడ అది ఒక ఆర్టిస్ట్కి అర్థమయ్యి మీరు ఒక దగ్గరికి హెల్ప్కి వెళ్ళి నీకు హెల్ప్ కావాలి అని చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి డైరెక్టర్ కానీ హీరో కానీ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనిపించింది నాకు ఆయన కంప్లీట్గా దాన్ని బిలీవ్ చేసేసారు మెయిన్ నాకు ఆయన చెప్పిన వన్ ఆఫ్ ద విషయం నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే హీ సేస్ సార్ ఈ సీన్లో కొన్నిసార్లు చాలాసార్లు ఒక సిచ్యువేషన్లో ఇద్దరు కరెక్టే కానీ ఇద్దరికి పడదు ఇద్దరు మంచోలే కానీ ఇద్దరికి పడదు అలాగా ఫాదర్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు ఆ సైకాలజిస్ట్ యూనో అక్కడ యాక్చువల్లీ రికార్డింగ్స్ ఉన్నాయి అందుకే ఫర్ ద రికార్డ్స్ రికార్డ్ చేస్తుంటాడు అంటే వాళ్ళందరికి సైకాలజిస్ట్ కూడా వాయిస్ రికార్డ్స్ ఉండాలి సో వాయిస్ రికార్డ్స్ కోసం అడిగిన లాజిక్గా ఆయన కరెక్ట్ నాకేంటి చదివితే అయిపోయే విషయానికి ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నాడనే నా పాయింట్ ఆఫ్ వ్యూ సో మీ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ ప్రాబ్లం లేదు ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ కావాలి ఇక్కడ ఇద్దరికి మధ్య మీకు చైల్డ్హుడ్లోనే చిన్న గ్యాప్ ఉందనే విషయం అర్థమైపోతుంది నేను ఇలా పెంచాలనుకోలేదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు ఆయన ప్రపంచం మొత్తం నేను గెలుస్తున్నా ఈయన నేను ఉంచు సరిగా నేను అనుకుంటే పెంచలేకపోతున్నాను ఏంటి అని అసలు నన్ను పెంచాలని అనుకుంటున్నారు నేను మొక్కనో కుక్కనో కాదు కదా నేను పెరగాలి కదా అని ఈడు అన్నాడు ఈడు అన్నమాట కొంచెం వయసు అయ్యాకని ఉంటే మేబీ ఫాదర్కి అర్థమయ్యేదేమో ఎక్కడో తెలియకుండా ఈ వయసు గురించి మాట్లాడుతున్నాడు అని ఎక్కడో ఒక చిన్న ఇది ఆయనకి యాజ్ అ ఫాదర్గా నేను ఫెయిల్ అవుతున్నానని ఒక బాధ ఉండిపోయింది వీడికేమో మీ కొడుకు అవడం వల్ల కదా మీ సమస్య అన్నాడు అవును అన్నాడు ఆయన సో కొడుకు కాకపోతే మీ ప్రాబ్లం లేదు సో ఇట్స్ బెటర్ పార్ట్ వేస్ అన్నాడు సో ఇది తెలియకుండా ఈడి ఈ బిహేవియర్ని యాక్సెప్ట్ చేయడం తండ్రి తండ్రిగా నేను ఫెయిల్ అయ్యానని ఒక చిన్న ఫీల్లో ఉన్నాడు ఆయనకి నాకు సెట్ అవ్వదు అనుకుని వెళ్ళిపోయి రెండు జీవితాలు అనుకోవడం సమానం కలిసాయి ఈ సీక్వెన్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఒంటరోడు నువ్వు అన్నాడు తను అక్కడ కనెక్ట్ అయిపోయాడు ఇదే మాట అన్నాడు అంటే నేను ఫెయిల్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చెప్పిన డిస్కషన్ అదే అది నువ్వు యువర్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ లాస్ట్ లాఫ్ చూసా ఫైనల్గా తిరిగి తిరిగి 10 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చావు అప్పటిదాకా ప్రొఫెసర్ కేస్ స్టడీలో ఉన్నది కాస్త పక్క వెళ్ళిపోయి ఫాదర్ సన్ డ్రామా మొదలైపోయింది విషయాలు మీకు అందరూ డైరెక్టర్ రైటర్ కూడా తెలుస్తుంది అందరికీ ఇలాంటి డిస్కషన్స్ స్క్రిప్ట్ డిస్కషన్లు ఉంటాయి ఇలాంటివి ఎగ్జాక్ట్ సినిమాకి వచ్చేసరికి ఇలాంటి సీన్లు పెట్టరు ఒక స్క్రిప్ట్ అర్థం అవ్వడానికి ఎక్కువ ఇలా డిస్కస్ చేస్తాం ఫాదర్కి ఉన్న అర్జున్ వర్సెస్ అర్జున్ సీన్ అది ఆ సీన్ డిస్కషన్ సిట్టింగ్ రూమ్స్లో ఉంటుంది థియేటర్లో ఉండదు ఎండ్ ఆఫ్ ద డే దాని నుంచి ఒక కంటెంట్ చేసి దాని ఒక సీన్గా చేస్తాం బట్ ఒక కాన్వర్సేషన్ అంత ఇంట్రెస్టింగ్గా అంత ఇంటెన్స్గా చూపడం అనేది నాకు బాగా నచ్చింది అంటే రాసుకోవడం ఒకైతే ద వే దే పెర్ఫార్మ్ పర్ఫార్మెన్స్ అది కాదు బన్ బాబు అంటే అంత న్యాచురల్గా ఇద్దరు పండించారు కదా ఫాదర్ది నీది డాడీ బయట అట్లా ఎప్పుడన్నా ఒక డిస్కషన్ జరిగింది మైక్ పెట్టి డాడీ చెప్పు ఇప్పుడు ఆయన ఫైర్ అవుతుంది కానీ నేను ఫైర్ అవుతాను లేదు అసలు ఇద్దరిది అంటే మామూలు బయట కూడా ఇవన్నీ చాలా క్యాజువల్
ఎక్కువ టైం హ్యాపీగా ఉండడానికి, నవ్వటానికి పాజిటివ్ బ్రెయిన్ బాగా అతంది, అంటే పాజిటివ్ ఎక్కువ తీసుకుంటాడు. అలాంటిది ఇంత క్యారీ చేసి అంత కూర్చోబెట్టడం అనేది తనకి బేసికలీ చాలా టఫ్ జాబ్. అంటే నాకు అదే బెస్ట్ పార్ట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆయన ఆ క్యారెక్టర్లో ఉన్నా కానీ ఆయన ఒక యాంగిల్ మర్చిపోవాలి, ఇందులోంచి ఫన్నుని మిస్ అవ్వకూడదని. మీరు చూస్తే ఇంత గొడవ తర్వాత ఆడిటోరియంలోకి తీసుకెళ్ళి ఎవడ కాదు నా కొడుకు చెప్పేసాను ఏంటి నువ్వు బెటర్ పర్సన్ అయ్యావా, పోయి నా దగ్గర సర్టిఫికేట్ కోసం నన్ను సర్టిఫై చేయడానికి ట్రై చేస్తావు గడవడం అని వస్తుంది. అవునవును అరవగానే అందరూ షాక్లో చూస్తుంటే అనగానే థియేటర్ గొంతు ఉంది, ఒక చిన్న అనే ఒక ఎక్స్ప్రెషన్తో బ్లాస్ట్ అయిన థియేటర్ అదీను. మీరు దానికి ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పచ్చు కూడా. దానికి ఇన్స్పిరేషన్ ఎస్వి రంగారావు గారు ఇంత పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత బానిస అది అవతలో పెద్ద మోనోలాగ్ కొట్టిపడేయటం అనేది ఒక ట్రిక్ యాక్చువల్లీ. సో దట్ ఇస్ నాకు అది ఎప్పుడైనా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అది పెట్టాలనుకున్నాను. సో అర్జున్ గారు అంత మాట్లాడిన తర్వాత ఆయన చాలా స్కోర్ చేశారు. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్లో ఓపెన్ చెప్తాను చాలా కాంపిటేటివ్గా ఉంటాను. సో అవతలోడు 100% తినాలి. నేను అవతలోడు తగ్గిస్తాను అనేది మాత్రం నేను ఒప్పుకోను. వాళ్ళు 100 చేస్తారా, 200 చేస్తారా, 300 చేస్తారా, 1000 చేస్తారా, నేను 10,000 ఉండాలి, 5,000 ఉండాలి, అలా తగ్గించుకోవడం. నా వర్క్ అందరికంటే చాలా బాగుండాలి. కానీ స్టైలిష్ స్టార్ అయ్యి ఉండి అసలు డ్రెస్సులు అన్నీ ఒక టీషర్ట్లే కదా, ఇక్కడ దాకా లాంగ్ టీషర్ట్లు మనం నువ్వు అనుకునే ఆ కైండ్ ఆఫ్ కనిపించనేమో అని అనిపించలేదా మామూలుగా? అంటే ఎక్కువ డ్రెస్సులు ఉండవు ఈ సినిమాలో. ఆ టీషర్ట్ మీదే లాస్ట్ ఫైట్ ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ టీషర్ట్, అది ఎక్కువ లెంత్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా అట్లా. అంటే దీనికి పర్టికులర్లీ ఈ కథ ఎంచుకున్నప్పుడు మనం ఎక్కువగా నేను పెద్ద కనిపించను, అంటే నీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆడియన్స్ ఎందుకంటే స్టైల్ స్టార్ అన్నప్పుడు అట్లా ఏమి అనిపించలేదు. లిమిటేషన్ ఉంటుంది కదా, కాస్ట్యూమ్ లిమిటేషన్. ఐ థాట్ ద అదర్ వే అరౌండ్, దిస్ ఇస్ ద మోస్ట్ స్టైలిష్ లుక్ జెన్యున్ గా పైన ఇదేసి షార్ట్ వేసుకుని దాంట్లో పరిగెత్తుకుంటూ వస్తాడు అబ్బా భలే బాగున్నాడు. నిజంగా నాకు నచ్చిన ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ సినిమా హానెస్టీ ఒకటి చూస్తున్నాను అది అన్నారు కదా, ఆ హానెస్టీ మెయింటెనెన్స్ చెప్పి ఈ సినిమా బాగుంటుంది. అవును ఇప్పుడు ఆ దెబ్బలు తిన్న విధానం కొన్ని మనం ఈ పనిష్మెంట్ కట్స్తో చేసిన ఉన్నాయి చూసారా, ఏవి ఫేక్ కాదు, ప్రతిదీ కష్టపడ్డా తెలుసు, దేకాడు పాకాడు అన్నీ. మీకు లవ్ సీన్లో కూడా 4 రోజుల నుంచి రూమ్లోనే ఉన్నాడు అని అంటున్నాం కదా, రూమ్లో ఉన్నాడు ఎలా ఉంటాడు అని తప్పని ఆ షార్ట్స్లోకి వెళ్తాం. అవును షార్ట్స్ వేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. అవును కానీ మామూలు కూడా ఉండిపోవచ్చు, బట్ ఆ టింజ్ ఎక్కడ వదల చిన్న యాక్ట్రెస్గా అబ్బా నేను అది ఉంచేసి అబ్బాడు ఎలా ఉంచేసి ఒక షర్ట్ లూజ్గా వదిలేసి ఈ అసలు ప్లస్ ఓవరాల్గా ఎక్కడ కూడా యూనిఫామ్ సోల్జర్ రిలేటెడ్గా ఉన్న కలర్స్ వదిలి వెళ్ళొద్దు. అవునవును కమింగ్ టు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం బాబు, నా పాయింట్ ఆఫ్ ఫిలిం డైరెక్టర్గా నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే హీరో అనేవాడు టక్ 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 ఎనర్జీగా ఉండాలి, హీరోకి ఎక్కువసేపు క్లాసులు పెట్టడం కానీ, హీరో ఓడిపోవడం కానీ, హీరో తలదించుకోవడం కానీ ఇలాంటివి నేను పర్సనల్గా ఇష్టపడను. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటాను. సో హీరోకి కష్టాలు వస్తున్నప్పుడల్లా ఆ సినిమాలలో నేను బయటికి వెళ్ళిపోవడం లేకుంటే వెళ్ళడం నాకు చిరాకు, నాకు కష్టాల నుంచి వద్దని కానీ సినిమాకి వచ్చాను. ఒక 20 మినిట్స్ బాబా అకాడమిక్ లెర్నింగ్ దిస్ ఫిలిం ఫర్ మీ. నేను ఫోన్ చేసిన ఫస్ట్ ఇదే చెప్పాను నేను అయ్యా నిజంగా కెమెరాలో నేను ఇంటర్వ్యూ చూసి చెప్పట్లా ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ చేయగానే ఫస్ట్ ఈ పాయింట్ నేను చెప్పాను. నాకు అకాడమిక్ లెర్నింగ్ అంటే నేను ఈ సినిమా ద్వారా ఐమ్ ప్రౌడ్గా చెప్తాను. నేను ఒక విషయం నేర్చుకున్నాను, హీరో డౌన్లో ఉండి ఆ 21 డేస్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బైక్ తీసుకెళ్ళిపోవడం, మరీ అసలు ప్రభాస్ని అయితే పెరియని చెప్పలేదు అన్నప్పుడు చెప్పాలా అన్నప్పుడు 2 మినిట్స్ అని వెళ్ళిపోయి వచ్చేయడం, డోర్ తీగానే తను ఎవరో ఒక అమ్మాయితో ఉండి తను బయట వర్షం నిలిచినప్పుడు హై వచ్చింది, ఎమోషనల్ హై వచ్చింది నాకు. ఆ జనరల్గా నేను అలాంటి ఇష్టపడను, ఏ అమ్మాయి ఏడుపుకొట్టు సీన్లు ఏం ఎందుకుంటాయి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అగైన్ ఐమ్ టెలింగ్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్. ఆ పర్సెప్షన్ ఈ సినిమాలో మారిపించారు. లెట్ ఇట్ బి ఇస్ రైటింగ్, లెట్ ఇట్ బి ఇస్ టేకింగ్, లెట్ ఇట్ అర్జున్ ఎలా అయితే ఆ వర్షంలో చూస్తున్నాడో ఆడియన్స్ అలాగే చూస్తున్నారు హీరోని. ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఇతనొక ఫీలింగ్ నాకు ఫీలింగ్ కాదు, అందరు ఒక యూనిఫామ్ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. అంతసేపు ఎక్కడ నేను బ్లాస్ట్ అయ్యానంటే మళ్ళీ హీరో అందరు కొడుతుంటే ఇంతకుముందు అదే ట్రాఫిక్లో కొట్టిన హీరో వెళ్ళి మొబైల్తో ఫోటో తెస్తుంటాడు కదా అక్కడ నవ్వేసాను గట్టిగా. బట్ ఆ టిల్ దట్ పొజిషన్ పడుతున్నది అంటే ఆ డ్రగ్ తీసుకొచ్చే సీన్, మెడికల్ షాప్కి వెళ్ళి డ్రగ్ తీసుకొని వస్తుంటాడు కదా ఇంజక్షన్ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ తీసుకొస్తున్నప్పుడు ఆ హ్యూమిలియేషన్ కానీ బాగా కానీ వెళ్ళిపోతాను సార్ తెలియకొచ్చాను
ఇవన్నీ నాకు జనరల్గా నాకు నరేషన్లో వింటున్నప్పుడు సార్ సరే ఇన్సెప్ చూపిస్తాను తీయండి 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 అంటున్నాను. అలాంటిది అలా చూస్తున్నప్పుడు కంప్లీట్లీ సినిమాలకు వెళ్ళాను. ఐ థింక్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద సూర్య క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ వంశీ అని ఫీలింగ్ అసలు అపరితంగా నచ్చిన విషయం నాకు మొత్తం సినిమాలో. ఆయన చెప్పినప్పుడు ఆ 20 మినిట్స్ బ్లాక్ అనేది జనరల్ ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసరికి హీరో ఫిల్మ్ సెంట్రిక్ ఫిల్మ్స్ వచ్చేసరికి అవి ఉండవు, ఆ ఆనెస్టీ ఉండదు. ఆ ఆనెస్టీ ఎలాగైనా కావాలని చెప్పి ఆయన పట్టుబడ్డారు కాబట్టి నాకు కూడా నాకు చాలా ఇష్టం ఆనెస్టీ అనేది. సో ఈ బ్లాక్ అది రిక్వైర్మెంట్ కాబట్టి అది అలా ఫాలో అవటం వల్ల మీరు ఆనెస్టీ ఫీల్ అవుతారు. చాలా ఎంజాయ్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి బట్టలు గిట్టలు అనేది, నా ఉద్దేశంలో అసలు బట్టలు కానీ నేను నా వాట్ ఎవర్ నా డ్యాన్స్ అవ్వచ్చు నా స్టైల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఎగ్జాక్ట్ అబౌవ్ ఆల్ ఒక సినిమాకి ఒక హీరోకి ప్రతి సర్టన్ ట్రైట్స్ ఉంటాయి బట్ దట్ ఈస్ జస్ట్ ద పర్సనల్ ట్రైట్ ఆఫ్ ద హీరో. నువ్వు అందంగా ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఉండొచ్చు లేదంటే డ్యాన్స్లు బాగా చేయొచ్చు వాట్ ఎవర్ బట్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. స్క్రిప్ట్కి ఏం డిమాండ్ అండ్ ఫిల్మ్ ఇస్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఒక సోల్జర్ సోల్జర్ ఇప్పుడు నేనేదో స్టైలిష్ బట్టలు వేస్తాను కదా అని సోల్జరు అన్ని ఫ్యాన్సీ బట్టలు వేసుకుంటే మీకు ల్యాండ్ అవ్వదు. అండ్ ఇంకోటి కూడా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను ఇనిషియల్ ఫిల్మ్స్లో చేసేవాడిని. యూ షుడ్ అండర్స్టాండ్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక ఓవరాల్ టోటాలిటీ ఆఫ్ ద జానర్ ఉంటుంది. కొన్ని సినిమాలు ఫేక్ జానర్ ఉంటుంది టోటల్. ఇప్పుడు కరణ్ జోహర్ సినిమాలో ఫుల్ బట్టలు వేసుకుని ఎమోషనల్గా ఉంటుంది. సూపర్ హిట్ సినిమాలు అయినా ఉన్నాయి బట్ దట్ ఈస్ ద క్యాన్వస్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ క్యాన్వస్ని అర్థం చేసుకోవాలి. నాకు ఈ క్యాన్వస్లో చాలా ఆనెస్టీ క్యాన్వస్ ఉంది కాబట్టి అలా రేపు నేను ఇంకో సినిమాకి ఏదైనా టోటల్ కమర్షియల్ కలర్ ఫిల్ము ఫన్ ఓవర్ ద టాప్ ఉంది సార్. ఇప్పుడు డీజే ఉంది, డీజేలో ఇంటర్వెల్ ఫైట్ ఆ టైర్లో చేయటం వల్ల కదా అంత హై 100% కదా. కాస్ట్యూమ్స్ ఇప్పుడు అలాంటివి కదా, డీజేలో మొత్తం వైట్ అండ్ వైట్ కదా. డీజే క్యారెక్టర్ వచ్చినప్పుడు వేరే డ్రెస్ లేదు కదా. ఆ స్టికింగ్ టు ద క్యారెక్టర్ అనేది అసలు ఈ బ్రేకప్ సీన్ అంటే అమ్మాయితో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ బాగా జీవించింది నటించకుండా జీవించింది తను కూడా. యాక్చువల్గా ఏంటంటే బన్బాబు కూడా అక్కడ అమ్మాయి ఇట్లా చేస్తూ చేస్తూ కన్నీటి బొట్టు పెద్ద స్క్రీన్ మీద నేను అనుకుంటున్నాను నిజంగా లైవ్లీగా ఫీల్ అయిపోయాడు ఏంటి అంటే అక్కడ యాక్టర్ యాక్టింగ్ మన డైరెక్టర్ తెలిసిపోతూ ఉంటుంది యాక్టింగ్ బాగా చేశారని. కానీ జీవించారు అక్కడ ఇద్దరు కూడా అంత టైట్ క్లోజ్లో జీవించి ఆ బిలీవబిలిటీ తెచ్చేశారు కదా అక్కడ. అందులో తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చింది. ఇందాక తను చెప్పినప్పుడు ఎదటోళ్ళు డైలాగులు చెప్తే మనకంటే ఇంకొంచెం డైలాగు ఏదైనా ఉండాలని అట్లా అని తేడిస్తే లాస్ట్లో ఈ చిన్న బొట్టు రాసి మొత్తం దాని అంతా క్లోజ్ చేశారు. బట్ యాక్చువల్గా నాకు అంత బిలీవబిలిటీ అంత బాగా ఇది జరిగింది అనిపించింది. అలాంటి జీవితంలో ఏమన్నా బ్రేకబుల్ జీవితంలో బ్రేకబుల్ అంటే బేసిక్లీ బ్రేకప్పే కాదు అసలు ఒక పర్సనల్ స్పేస్ అంటే ఒక బెడ్రూమ్లో ఒక అబ్బాయికి అమ్మాయికి అది నేను వాళ్ళు పెళ్ళింది కాబట్టి నేను వైఫ్ అండ్ హస్బెండ్గా చెప్పచ్చు లేదంటే ఈవెన్ యంగర్ డేస్లో ఉన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఎవరికైనా ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు కొట్టుకుని అనేది ప్రతి ఓళ్ళు ఎవరు ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తుంటారు. కొంతసేపు కలిసి ఉంటాం ఆ తర్వాత మూడులు మారిపోవడం ఒక చిన్న ఏదో ఇంతకుముందు అన్న మాట మీద తెగిపోయిపోవడం పెద్ద అయిపోవడం ఇది అందరు నవ్వుతున్నారు చూడండి. ఇది అందరు లైఫ్లో ఉండే కామన్ ఫినామిన్. ఆ సీన్లో బ్యూటీ ఏంటంటే ఇద్దరు ప్యాచప్ అయిపోయిన తర్వాత బ్రేకప్ అవుద్ది అసలు అదిరిపోయింది. సో అండ్ దిస్ అండ్ ఆ అమ్మాయి కూడా వెరీ యంగ్ కాబట్టి చాలా బాగా. అండ్ ఇది యూనివర్సల్ ఎమోషన్. ఇది ఏ లాంగ్ ఆ అమ్మాయి సౌత్ ఇండియన్ కాదు, ఆ అమ్మాయి యాక్చువల్లీ తన మలయాళీయే కానీ అమెరికన్ బట్ స్టిల్ అక్కడ కూడా లవ్ ఉంటుంది. లవ్ అనేది ఎక్కడైనా ఉంటుంది కదా, ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళతో కొట్టుకోవటం ఈ ఫైటింగ్ అది ఫోన్ అవ్వచ్చు మనుషులు కావచ్చు ఎలాగైనా ఫైటింగ్ అనేది విత్ సంబంధి లవ్ అనేది అందరికి కామన్గా కనెక్ట్ అయ్యే ఎమోషన్. అది నాకు బాగా కనెక్ట్ అవుతుంది తనకి బాగా కనెక్ట్ అవుతుంది. సో అందరూ బాగా హైలీ కనెక్టెడ్గా అందరూ నవ్వారని చెప్పారు కదా చాలా బాగుంది అసలు. అంటే ధైర్యం అంటే అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా కాబట్టి ఆయన ధైర్యంగా బ్రేకప్ అనొచ్చు, మనకు ఆ ధైర్యం రావట్లేదు బ్రేకప్ అని చెప్పే ధైర్యం చాలా మందికి రావట్లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసి సినిమాలు మామూలు ఇదిలాగా ఆ సినిమా అంత ఫ్రెష్గా అది తీశారు లవ్ స్టోరీలో. అంటే ఇన్నాళ్ళు మట్టి అసలు ప్రపంచానికి దూరంగా లవ్ చేసి వచ్చినట్టు తీసినట్టుగా తీసాడు. అంటే నేను అంటున్నాను సార్ మీరు మొత్తం ఫస్ట్ హాఫ్లో మీరు బాగా డైరెక్ట్ తీశారు కమర్షియల్గా తీశారు ఏం కానీ ఈ లవ్ సినిమా మాత్రం అందరు డైరెక్టర్స్ గుర్తుండిపోతారు సార్ మీరు. ఎందుకంటే కొన్ని మన కమర్షియల్ సినిమాల్లో షార్ట్ స్పేసెస్లో అవి చూడడం యాక్చువల్లీ లవ్ ట్రాక్ చాలా తక్కువ ఉన్నా కూడా ఒక కమర్షియల్ ఒక కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడప్పుడు ఏదో కొన్ని
మీ సినిమాల్లో లేదా కొంత గౌతమ్ మెనన్ సినిమాల్లో లేదా మెనరత్న సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్లో కొన్ని సీక్వెన్సెస్లో చాలా రియల్ టైం అనిపిస్తుంది. అవును, అలా రియల్ టైం తీసుకురావాలనేది ఆయన ఫస్ట్ నుంచుకున్న ఐడియా. స్పేస్ తక్కువ కదా లవ్ స్టోరీ, కమర్షియల్ సినిమాలో మాక్సిమం ఫేక్ వెళ్ళిపోతుంటాం కదా. ఈ ఒక్క సీన్ని ఉన్నదాంట్లో కొంచెం ఇలా వెళ్తే ఆ లవ్ స్టోరీ కంగారు పడకుండా చాలా స్టడీగా ఫేవరెట్ సైకిల్ మౌంటేజ్ అమ్మాయి రివర్స్ లో కూర్చొని సైకిల్ అది ఎక్కువ మన బైక్ లో చూస్తాం. ఇంటెలిజెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే లెట్ ఇట్ బి మాస్టర్ లెట్ ఇట్ బి వాట్ ఎవర్ బైక్ అనేసరికి చిన్న లస్ట్ వస్తుంది. బైక్ లో ఒక అమ్మాయి అలా కూర్చుంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది. అక్కడ అలా సైకిల్ మీద కూర్చొని క్యూట్నెస్ చాలా క్యూట్నెస్ వచ్చింది. దాని తగ్గట్టుగా వెదర్ కాశ్మీర్ అన్ని హక్ సీన్ లో కూడా ఆ ఎడిటింగ్ ఐ మీన్ యూ సస్టైన్ దట్ షాట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. నార్మల్లీ ఎడిటర్ అయితే కట్ చేసేస్తారు హీరో అండ్ హీరోయిన్ బ్రేకప్ సీన్. నార్మలీ వి థాట్ ఓకే ఇట్స్ గోన్ గెట్ కట్ దేర్ సస్టైన్ చేస్తారు. ఇట్ రియలీ వర్క్డ్. అంటే యూజువల్ కమర్షియల్ ఫిల్మ్ లో వన్ ఫ్రేమ్ హక్ చేసుకుంటారు ఇమీడియట్ నెక్స్ట్ కట్ అంతే అంటారు. కానీ ఇక్కడ యూ సస్టైన్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 5-6 సెకండ్స్ మోర్ అండ్ వీ కుడ్ ఫీల్ దట్ యాక్చువల్లీ. సో టెక్నికలీ స్పీకింగ్ సార్ సినిమాటోగ్రఫీ ఇస్ ఎక్సలెంట్. ఐ మీన్ యూ బ్రాట్ ఇన్ సో మచ్ ఆఫ్ రానెస్ టు ద ఫిల్మ్. అంటే ఒక నేచురల్ టోన్ వాస్ దేర్. రాజీవ్ రవి ద ప్లే గోస్ టు రాజీవ్ రవి. ఫంటాస్టిక్. రానెస్ ఇస్ ద రైట్ వర్డ్ టు సే యాక్చువల్లీ. వాట్ యు సెడ్ ఇస్ రైట్. యా, రానెస్ ఆర్ నేచురల్ టోన్స్ అండ్ ఈవెన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషాల్ ఫంటాస్టిక్. ఐ మీన్ వి నెవర్ ఫెల్ట్ ఇట్ వాస్ లౌడర్ దెన్ ద డైలాగ్స్ ఆర్ ద ఓవరాల్ మూన్. ఇట్ డిడ్ డామినేట్ బట్ ఇట్ జస్ట్ ఎలివేటెడ్ ద నిజం బాబా. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండోసారి కోపం వచ్చినప్పుడు సౌండ్ వేసి చూసారు వెనకాల నుంచి విజిల్స్ థియేటర్ లో. అంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సైరన్ సౌండ్ లాగా షూట్ చేసేటప్పుడే ఫస్ట్ నుంచి డిజైన్ ఏంటంటే దీనికి బాగా కోపం వచ్చిందంటే ఒక సిగ్నేచర్ స్టార్ట్ చేద్దాం సస్టైన్ చేస్తా వెళ్తుంటే ఇది ఒకటి రెండు సార్లు అలవాటు పడిపోతే థర్డ్ టైమ్ ఏదో జరిగిపోద్దా అన్న భయం ముందే మొదలైపోదు. అది అసలు ఫాదర్ సీన్ లో అది బాగా వర్క్ అవుతుంది. ఆ ఫాదర్ సీన్ లో చాలా బాగా కొట్టేస్తాడు ఏంటి ఫాదర్ ని కూడా ఇప్పుడైనా ఒక నిజంగానే ఫీల్ అయ్యా కొట్టదు 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 కొడాసడు కొడాసడు అర్జున్ ని. నాకు ఆ టెన్షన్ వచ్చింది బాబు నిజంగా సీరియస్ గా నువ్వు చెప్తే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. దానికోసం వర్కౌట్ చేసింది దానికి కరెక్ట్ గా సైరన్ అనేది భలే యాడ్ అయింది. బాబు నేను బిగినింగ్ చెప్పాను నీకు మాకు మాకు నచ్చిన విషయాలు చెప్తున్నాం సినిమాలో. ఇట్స్ నాట్ డెలిబరేట్ గా నేను పొగడాలన్నా లేకుండా ఉండటం కాదు. నేను పొగినా సరే మళ్ళీ కట్ చెప్పాలి ఫైన్ కాదు. బయట వస్తున్న ఏదన్నా అంటే మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం కాబట్టి బయట వస్తున్న ఒక చిన్న కొంతమందిలో ఉన్న డిసప్పాయింట్ అవ్వచ్చు, ఒక మిక్స్డ్ టాక్ అవ్వచ్చు, ఒక డివైడ్ టాక్ అవ్వచ్చు, ఎలా తీసుకుంటారు మీరు? ఏం లేదు దీనికి హౌ యూఆర్ లుకింగ్ అట్ ద సినారియో రైట్ నౌ. ఫస్ట్ నుంచి ఏమొచ్చిందో ఒక డివైడ్ టాక్ చెప్పా. ఫస్ట్ మనిషి ఒక వన్ ఆర్ టూ షోస్ అవ్వగానే చాలామంది ఇది కంప్లీట్గా ఆర్మీలోనే రన్ అవుతుంది సినిమా. పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి, ఈయనండి పాకిస్తాన్తో వార్లు చేసేస్తారు, ఇలాంటి ఇలాంటి పైగా బోర్డర్ అనే మాట ఇలాంటివి ఉంటాయని అనుకున్నారు. అది వీ నెవర్ థాట్ వాళ్ళు అలా అనుకుంటారని మనం అనుకుంది కాదు. బోర్డర్ అనేది బోర్డర్కి వెళ్ళాలనేది డ్రీమ్ అన్న విషయం చెప్తాం అనుకున్నాను తప్ప అక్కడికి ఏం చేస్తారని అనుకున్నారు. దానివల్ల సడన్గా ఇది ఒక ఒక 20-25 మినిట్స్ ఆర్మీలో జరిగిన తర్వాత ఇది తన తాలూకు పర్సనల్ జర్నీ. అసలు ఆర్మీలో తను అనుకున్న డ్రీమ్స్ ఎంత ట్రావెల్ అయ్యాడు అని చెప్పే కదా. అందువల్ల ఇట్స్ టైం అందుకే కూడా కొంచెం ఆ టైం పట్టింది. అదే ఈ ఈ డిసప్పాయింట్మెంట్ డివైడ్ టాక్ అయితే మిక్స్డ్ టాక్. సో దాని తర్వాత జనరల్ ఆడియన్స్ ఎప్పుడైతే మొదలయ్యారో లైక్ హీ సెడ్ జడ్జెస్ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సినిమా బెస్ట్ కాంప్లిమెంట్. సారీ చెప్పండి. అండ్ దీనికి నా ఆన్సర్ ఏంటంటే నా ప్రతి సినిమా నాకు ఇది కానీ నాకు ఒకటి ఉంది డెఫినెట్గా కొన్ని సినిమాలకి మార్నింగ్ షో నుంచి కాస్ట్ స్టార్ట్ అయిపోతుంది వైల్డ్ ఫైర్ లా ఉంటుంది. అదిరిపోయిందంటే అదిరిపోయిందంటే సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. నా లైఫ్ లో నేను అలా చూసిన ఒక సినిమా, నేను చేసిన ప్రాబ్లమ్ 20 సినిమాలు ఉంటే నా లైఫ్ లో మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ వచ్చింది ఒకే ఒక సినిమా రేస్ గురు. అదే సార్ కమింగ్ టు దట్ పాయింట్ అన్లీ అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ లా ఉంటుంది టాక్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటారు. నేను గమనించింది ఈ ప్యాటర్న్ గమనించింది నేను మీతో సినిమా చేయకపోయినా ఇదే చెప్పేవాడిని. అంటే ఒక మంచి సినిమాకు మంచి టాక్ వచ్చినప్పుడు అది బ్లాక్ బాస్టర్ అవుతుంది డెఫినెట్గా. ఇంకా దాంట్లో ఒక వండర్ ఉండదు. నాకు వండర్ ఏంటంటే మిక్స్డ్ టాక్తో సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్ కొట్టే ఏకైక సరే కొన్ని సినిమాలు సూపర్ హిట్ రాకపోవచ్చు, కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు, బట్ ఈ టాక్తో కూడా గెటింగ్ ద ఈక్వల్ సక్సెస్ అనేది హౌ యూఆర్ లుకింగ్ అట్ ద సినారియో అండి. అంటే మనం చేసిన సేపు ఒక ఇంత కష్టపడ్డారు వాళ్ళు, అంత కష్టపడ్డాడు ఇది చేసినారు గబుక్కున ఇంకా ఇలా ఉంటే బాగుండేది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు హౌ యూ లుక్ అట్ ద ఫిల్మ్ ఒకసారి సినిమా రిలీజ్ బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎలా ఎలా ఉంటుంది మీకు అంటే హౌ ఈగర్ హౌ క్యూరియస్ యు ఆర్ టు గెట్ ద ఫీడ్బ్యాక్.
యూనో మా సైడ్ నుంచి మేము బెస్ట్ నేను అనుకుంటే తప్పు మాట మేమందరం యాజ్ యాజ్ మూవీ వీ ట్రై టు గివ్ ద బెస్ట్ అసలు దాన్ని ఆ టేస్ట్ ఎంత ఇష్టపడతారు దాన్ని ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి బట్ స్టిల్ ఇంత దూరం వచ్చినందుకు అసలు ఇంత రిసీవ్ చేసినందుకు ఈ ఫిల్మ్ కాకుండా ఎవ్రీ ఫిల్మ్ ఎలా వచ్చినా కూడా అసలు ఫస్ట్ మీరు చెప్పినట్టు సినిమాకి సంబంధం లేకుండా రిజల్ట్స్ ఇంత దూరం వచ్చినందుకు ఇట్స్ ఆల్ దట్ బ్లెస్సింగ్ సో అంత అంటే ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టినా కొన్నిసార్లు ఫిలిం అనుకున్నంత స్థాయికి వెళ్ళకపోవచ్చు కానీ ఎఫర్ట్స్ మాత్రం ఎక్కడికి పో సో ఇంత దూరం నేను నేను లైఫ్లో ఫిలిమ్స్ ఎన్ని ఫ్లాప్ ఫిలిమ్స్ ఉన్నా కూడా ఇంత ముందుకు వస్తానికి రీజన్ ఏంటంటే ఓన్లీ ఎఫర్ట్స్ ఎఫర్ట్లో తప్పు ఏముంది సినిమా హిట్ అయినా అది నాకు అంటదు సోల్జర్ డ్రెస్ మామూలుగా చేసే తెరవరు కానీ బన్నీ వల్ల ఏమైందంటే చాలామంది ఫ్యాన్స్ ఈ డ్రెస్ తీసుకుని సినిమా నూనెలో చూసే మన సోల్జర్ అంటే సోల్జర్ చూసి వెళ్ళిపోతాం సోల్జర్ దగ్గర అలాంటిది ఇది కూడా ఒక స్టైలింగ్ గా తీసుకుని హెయిర్ కట్ చేసుకుని ఇలా ఇది పెట్టుకుని అంటే నిజంగా ఒక రెస్పాన్సిబుల్ హీరో కింద నువ్వు తీసుకెళ్ళిన థాట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఓన్ చేసుకుని మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యానని చెప్పడం ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు ఏదో ఒక సినిమాని ప్రమోట్ చేయడం కాదు ఇలాంటి సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి ఇలాంటి సినిమాని జనం చూడాలి ఎందుకనంటే ఇవి రేర్గా చేస్తారు హీరోలు ఎందుకనంటే మిలిటరీ అంటేనే కొంచెం దూరంగా ఉంటారు నేను మిలిటరీ కదా ఎందుకని అంటే మనం మిలిటరీ వాళ్ళతోనే కొంచెం హాయ్ అంటే హాయ్ అని వెళ్ళిపోతాం వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలంటే గబుక్కును భయం భయం కాదు గబుక్కును మిలిటరీ వెళ్ళకి వెనకాల వెళ్తుంటే ఆడ ఆర్మీ కొడితే ఎక్కడ ఆపుతాడని మనం వెళ్ళిపోండి సార్ అంటాం అంబులెన్స్ కన్నా దారేమో కానీ దాన్ని మిలిటరీ అంటేనే సైకలాజికల్ సీరియస్ రా అవును అందుకే అమ్మాయి అమ్మాయి భయం కూడా అదే కదా ఎంత కాదన్నా నువ్వు మిలిటరీయే కదా అంద అమ్మాయి మిలిటరీ అంటేనే గబుక్కున మీ అబ్బాయిని అమెరికా పంపిస్తావా ఆదిగా హాస్టల్ మీద రెడీగా ఉంటుందా ఫారెన్లోకి పంపిస్తా అంటే ఒక్కసారి ఆగుతారు పేరెంట్స్ డెఫినెట్ గా అదే అంటున్నా అలాంటి చోట్ల కూడా వెళ్ళి చేస్తున్నారంటే వాళ్ళందరికి అసలు టేకింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు సెల్యూట్ టు ఎంటైర్ ఇండియన్ ఆర్మీ రైట్ రైట్ అది 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 సినిమా రూపంగా కమర్షియల్ గా చెప్పి మనం మిలిటరీలోకి వెళ్ళలేదురా నీ వల్ల మిలిటరీ ఇంటికి తీసుకొచ్చాం నా పర్సనల్ గా నా లైఫ్ లో నేను వేసుకున్న ద బెస్ట్ అంటే ఎన్ని అర్మని సూట్లు వేసినా ఎన్ని వేసినా టాప్ ఫస్ట్ డే డ్రెస్ వేసినప్పుడు ఒక హై ఉంటుంది సార్ మీ మీ నంబర్ అంటే జనరల్లీ ఒక క్యారవాన్ లో మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత క్యారవాన్ లో డ్రెస్ తీసేసుకుని నా పర్సనల్ బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి కార్లో వెళ్ళేప్పుడు ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి పర్సనల్ బట్టలు వేసుకుని కూర్చుంటాం మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు 2-3 సార్లు ఇంతకుముందు ఒకసారి మన సరైన సినిమా అప్పుడు కూడా ఒకసారి వేసుకున్నాను అప్పుడు వేసుకున్నప్పుడు కానీ లాస్ట్ టైం వేసినప్పుడు కానీ తీపుది కాదు బట్టలు అమ్మ హైలో ఉంటుంది ట్రైనింగ్ చేసినప్పుడు ఎలా ఉంది సార్ మిలిటరీ ట్రైనింగ్ దట్ ఎపిసోడ్ వెరీ విగ్రహం సార్ రెస్పెక్ట్ పెరిగి ఉంటుంది అమ్మో సార్ అండ్ జనరల్లీ ఈ హోల్ ఫిలిం అందరూ అనుకుంటున్నారు ఓకే నేనేంటంటే నేను మిలిటరీకి అప్లై చేశాను దట్ ఐ వాంట్ బి ఆనరీ మెంబర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఎందుకంటే ఇంతకుముందు మోహన్ లాల్ గురించి చూశాను నేను ధోనిని చూశాను అవును ఇస్తే నాకు కూడా చాలా ఇష్టం అనమాట అందరూ అన్నారు ఇప్పుడు ఏదో మిలిటరీ వచ్చింది కాబట్టి నేను నేను మిలిటరీ సినిమా చేస్తున్నాను కాబట్టి నేను మిలిటరీ అప్లై చేయను నాకు బేసిక్లీ ఆర్మీ అంటే ఇష్టం కాబట్టి నేను ఆర్మీ మీద సినిమా తీసాను ఒకవేళ అలా చేయాల్సి ఉంటే ఒకవేళ పబ్లిసిటీ అయితే సినిమా ప్రిఫర్ చేసేవాళ్ళు కదా రిలీజ్ అయిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంది అసలు మీకు ఎప్పుడు కూడా దేశం మీద అంటే ట్రావెల్ అయిన ఇవి చూస్తే సుకుమార్ గారు తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా అంటే చేంజ్ దాని గురించి ఏదో ఒక మెసేజ్ చెప్పాలని ఒక స్టార్ గా అందులో యాక్ట్ చేయడం జరిగింది కదా అట్లా ప్రతి దాంట్లో ఈ దేశం దాని గురించి దీని గురించి నీ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంది అంటే బేసికల్లీ నీకు ఆ ఏరియా అంటే ఇష్టమా మామూలుగా ఇష్టం నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది ఆయన పేర్లు ఆయన సినిమా ఆయన చేసిన సినిమాలు జులాయి దేశముద్రు డీజే ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు నేను డీజే జరుపుతున్నప్పుడు తెలిసింది నాకు విషయం నేను అడిగితే చెప్పలేదు బయటికి అన్నారు తర్వాత అది బయటికి తెలిసిపోయింది చెన్నై వాటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెన్నైలో యాక్సిడెంట్ జరిగినప్పుడు హీ డొనేట్ అ హ్యూజ్ అమౌంట్ యాక్చువల్లీ ఎవరు అడగలేదు ఎవరు చెప్పలేదు వాలంటరీగా తను డొనేట్ చేశారు డొనేట్ చేసినప్పుడు నాకు తెలిసిన తర్వాత ఏం సార్ మీరు అంత ఇచ్చారంట కదా అంటే ఆ భలే చెప్పారు ఆ మాట అంటే నేను చెన్నైలో పెరిగిన నా సిటీ అది నేను అక్కడ నా మెమరీస్ అక్కడ ఉన్నాయి నా చైల్డ్హుడ్ అక్కడ ఉంది అని ఒక మాట అన్నా సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ అలా ఇవ్వడం అనేది నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు
ఆ అమౌంట్ ఇచ్చే పొజిషన్ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రైడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మారుతి చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒక డబ్బింగ్ అయిపోయి వెళ్తున్నాం, త్వర త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ రావాలి, ఎవరు లేరు నైట్ పెట్టినట్టు, ఎలా సిగ్నల్స్ వద్దు వెయిట్ చేద్దాం, ఇక్కడ రోడ్డు మీద పరీక్ష వద్దు నా మాట ఆగుదాం, వాళ్ళకి ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ వద్దు, ఇక్కడ పర్మిషన్ ఉందా ఆ వద్దు, రూల్స్ బ్రేక్ చేద్దాం అనేది నేను అసలు ఎప్పుడు వినలా. అంటే ఏదన్నా త్వరగా వెళ్ళిపో వద్దు, లేదు సార్ వాళ్ళు మనం ట్రై చేస్తాం పర్మిషన్, ముందు కెమెరా పెట్టద్దాం, వద్దు ఉంటే చేద్దాం లేదా వెయిట్ చేద్దాం. ఇది ఈ డిసిప్లిన్ అనేది నేను చాలా క్లోజ్ గా చూశాను. ఆర్మీలో లేకపోయినా డిసిప్లిన్ ఉంది. నా ఉద్దేశం అందరూ, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ ఇస్ ఫర్ యూ టు బీ అట్ యువర్ బెస్ట్. నేను ద బెస్ట్ ఉండే అది ఎంతో కొంది. ఇప్పుడు నేను మంచి సినిమా చేస్తే దాని మీద ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మంచి పని చేస్తే అది మనకి ఇండస్ట్రీకి పేరు తీసుకొస్తుంది. అంటే యు ఆర్ సర్వింగ్ ద కంట్రీ, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ బీ అట్ యువర్ బెస్ట్. అందరూ 100 మిలియన్ మొత్తం ఉన్న 110 కోట్ల మంది బెస్ట్ ఉంటే వీ విల్ బి ద బెస్ట్ కంట్రీ. ఇండస్ట్రీ అయినప్పుడు గుర్తొచ్చింది బాబా, ఐ షుడ్ టెల్ దిస్, ఆయన చెప్తే జయమరాజ్ ఉంటుంది, మీరు బిజీగా ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో, బిజీగా ఉన్నారు డబ్బింగ్లో ఉన్నారు, క్యాజువల్గా మాట్లాడుకుంటా సినిమాలు తీసుకోనే ఫోన్ చేశారు, రీసెంట్ సినిమాలు చూసాను చూశాను సార్ రంగస్థలం చూసాను బ్లాక్ బస్టర్ అమ్మాయ అనేవాడు ఫస్ట్ రంగస్థలం బ్లాక్ బస్టర్ అనగానే అమ్మాయ కొట్టేసి హరీష్ భరత నేను అద్దరిపోయింది సార్ సూపర్ హరీష్ అది ఉంటుంది చూసావా. అంటే వరుస సినిమాలు సమ్మర్ ఇలా ఉంటే ఇలా రెవెన్యూ ఇలా వచ్చేయాలి హరీష్ ఇండస్ట్రీ ఇలా మూడు సినిమాలు అలా ఉండాలి ఈ పెద్ద సినిమాలు. ఇది ఇట్స్ నాట్ అబౌట్, అంటే ఇప్పుడు బన్నీకి దేశభక్తి ఉందని కొత్తగా పూజ చేయడమో లేకపోతే ఆగస్ట్ 15కి వెళ్ళి ఇవన్నీ కాదు. ఆ రెస్పాన్సిబుల్ అన్నారు కదా మీరు బీయింగ్ అట్ బెస్ట్ అని. అది ఇండస్ట్రీ అయితే మన మనం ఎక్కడ పనిచేస్తా అక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఆఫీస్ బాగుండాలి మన ఇన్స్టిట్యూషన్ బాగుండాలి అని ఎలా అనుకుంటాడో, ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి ఎలా అనుకుంటారో. ఇండస్ట్రీ కొట్టాలి, ఇండస్ట్రీ కొట్టాలి అనేది నేను బిగినింగ్ నుంచి చూస్తున్నా. నేను చాలాసార్లు అనుకున్నాను ముందు మన సినిమా మనం ఏంటో చూసుకుందాం, మనకి ఇప్పుడు ఎవరో అది లేదు, అది ఎప్పుడు లేదు. ఆయన యాక్టింగ్ గురించి చెప్తారు చెప్తారు అలాగే సినిమాలు అది బాగా ఆడాలి ఇది బాగా ఆడాలి మనం ఇంకా బాగా ఆడాలి అది అది లేదు మనిషి కాదు మనం ఇదే ఉంటుంది ఎప్పుడు ఇది అది అది ఏ చిన్న సినిమా హిట్ అయినా అసలు వాళ్ళు బన్నీని కలవని టీం అంటూ ఉండరు. అవును, ఎందుకంటే ఫస్ట్ ఫోన్ చేసి ఎప్రిషియేట్ చేసి వాళ్ళ యాక్టర్ని కలిసి, అంటే ప్రతి ఒక్కరు కూడా బన్నీబాబు ఇట్లా ఏంటంటే సినిమా బాగుందంటే ఎంత ప్రేమిస్తాడంటే తన్ని నిజంగా, అంటే తన తన గురించి చాలా మందికి తెలియ బయట వాళ్ళకి మీరు కానీ పెళ్లి చూపుల టీం కానీ నెక్స్ట్ అర్జున్ రెడ్డి టీం కానీ నేను చేసిన ఈ రోజుల్లోకి నాకు వచ్చి యాజ్ ఎ ఫ్రెండ్గా, అంటే ఒక జెన్యున్గా ఒకళ్ళు కష్టపడి చేస్తుంటే వాళ్ళని ఎప్రిషియేట్ చేయడానికి మాత్రం ఫస్ట్ ముందు ఉంటాడు. ఇక్కడే కాదండి, నేను ఈ స్క్రిప్ట్ ప్రాసెస్లో వెళ్తుంటే టెక్నీషియన్స్ డిస్కషన్లు అవి వస్తుంటే ఒక డైరీ తీస్తుంది, అందులో మొత్తం లిస్ట్ ఉంటుంది. అసలు ఏంటి ఫస్ట్ నాకు అర్థం కాదు ఏంటిది అంటే అది భగవద్గీత బైబిల్ ఖురాన్ ఈ టైప్లో తీస్తారు దాన్ని భగవద్గీత తీస్తే ఇండియాలో బెస్ట్ డిఓపీలు అంటే వాళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కొరియోగ్రాఫర్స్ అందరూ ఈయన చూసి, అంటే వికీపీడియా లిస్ట్ కాదు అది, సినిమాలు చూసి నచ్చిన అది ఆ లిస్ట్ ఉంటుంది. యాడ్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉంటారు, నేను విన్నా అది నిజంగా చెప్పండి, ఎక్కడో యాడ్ ఏదో చూస్తే అందులో వాడు వర్క్ నచ్చితే బాంబే వెళ్ళినప్పుడు పర్చుల గారికి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి విష్ చేయటం అప్రిషియేట్ చేయటం. అది ఎంత ఎనర్జీ ఇస్తుంది తెలుసు అసలు. అవునవును, నాకు చాలా సర్ప్రైజింగ్ మ్యాటర్. మనం తెలుగు సినిమా మన దగ్గర ఆడుతుంది, ఇది పక్కన పెడితే టోటల్ వరల్డ్ సినిమాని ఫాలో అవుతాడు బాబా. నేను చాలా చూసాను, నాకు గబ్బర్ సింగ్ ఎట్టినప్పుడు నాతో ఫోన్లో ఎంతసేపు మాట్లాడాడు, సుబ్రహ్మణ్య సార్ మార్నింగ్ షో చూసి వచ్చి నాతో అంతసేపు మాట్లాడాడు. ఆ కార్లో ఉన్నారు మీరు అప్పుడు పక్కన ట్రాఫిక్ అంటే అదే సార్ ఇంకా ఆఫీస్కి ఇంటికి కూడా వెళ్ళదంటే లేదా అని ఇప్పుడే బయటకు వచ్చారని చెప్పి మొత్తం డైలాగులు ఆ కోటా కామెడీ అన్ని చెప్పు ప్రతి డైలాగ్ చెప్తూ అంతసేపు మాట్లాడాడు. సో అది చిన్న సినిమా వచ్చి పెద్ద సినిమా వచ్చు. టైగర్ రిలీజ్ అయ్యాక సెకండ్ డే ఫస్ట్ కాల్ ఫ్రమ్ ద సెలబ్రిటీ నా ఫ్రమ్ రిమోట్ బేసిక్లీ బిఫోర్ ఐమ్ యాక్టర్ మా సినిమాలు ఎవరు సినిమాలు అంటే ఇష్టం. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసే సినిమాలు ఇంకా బాగుండాలి అనేది నా కోరిక అంతే. ఎందుకు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళంటే మన తెలుగు సినిమాలు మనం ప్రెజెంట్ చేసుకునేప్పుడు ది బెస్ట్గా ప్రెజెంట్ చేసుకుందాం అనేది. తెలుగు సినిమాలు కదా మన సౌత్ ఇండియన్ సినిమాలు వాట్ ఎవర్, మన సినిమాలని మనం ద బెస్ట్గా ప్రెజెంట్ చేసుకోవాలి తప్పన అంతే. అండ్ ఆ చేయటంలో అప్రిసియేషన్ ఎనర్జీ ఎంత ఇస్తుంది అంటే, ఎంత రైటర్గా ఉన్నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని అంతేగా టైగర్ ఆయనకి ఎలాగో టైగర్ ఎవరి సినిమా అయినా డైరెక్టర్ ఫస్ట్ సినిమా పోలీస్ అసలు ఎలా ఉంటుంది ఆ ఇదిలో చేసిన తర్వాత వీడు ఫోన్ చేసిన
సుఖు యుఎస్లో చూసి మెసేజ్ పెట్టిన, త్రివిక్రమ్ గారు ఫోన్ చేసిన, నాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు అది ఐ కెన్ అండర్స్టాండ్. ఆ టైంలో మీకు ఎట్లా ఇది ఉంటుంది అది అంతే కదరా, హర్నాథ్ డ్రామాలో చెప్పినట్టు మీ మీ చప్పట్లే కదా మాకు పంచపక్ష పరమాణాలు అనేది. అవును, ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాము, ఆ తర్వాత ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది కాదు, ఈ సినిమాకి వచ్చే అప్రిషియేషన్ ఉంటుంది. చప్పట్లు ఆ విజిల్స్ నేను అందరు మీ డైరెక్టర్స్ కాబట్టి అడుగుతున్నాను సార్, జెన్యున్గా ప్రతి ఫిల్మ్కి పేరు వస్తుంది, ఈ సినిమాకి పర్ఫార్మెన్స్కి పర్టికులర్గా నాకు చాలా ఎక్కువ పేరు వచ్చింది, ఏ ఒక పర్టికులర్ రీజన్ వల్ల వస్తుంది నా అంటే నాకు అండర్స్టాండింగ్ కోసం అడుగుతున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను. I don't know, so I felt it was more, I was able to connect to the character. It was very real. Surya's character, Bunny Sir's character dominates us. Okay, very nice. నాచురల్గా అనిపించింది, ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ అంటే సినిమాటిక్ యాక్టింగ్ సినిమాటిక్ యాక్షన్ లేదు. ఫస్ట్ నువ్వు నాకు యాక్చువల్ కథ చెప్పినప్పుడు ఫాదర్ది అది చేసినప్పుడు అంటే నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటావు కదా, కానీ నేను ప్రిపేర్ అయ్యి చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు ఏ సీన్లోనూ కలగల, అందువల్ల మోర్ న్యాచురల్గా జరిగింది అంటున్నాయి. సింపుల్, మీకు హీరోయిజం డైలాగ్ చెప్పేటప్పుడు హీరోయిజం చెప్పలా, మన బిగినింగ్లోనే మనం మాట్లాడుకుని అసలు ఇది సూర్య క్యారెక్టర్ మాట్లాడుతుంది, కొప్పస్తే కొడతాను అనేది అది మీ నేచర్ లాగా వెళ్ళిపోవాలి. అది ఎలాగో పేలుతుంది, బ్లాంక్ స్క్రీన్ మీద హీరో వాయిస్ పోస్ట్ చేసి కోపం వచ్చింది అని అన్న సపట్లు కొడతారు థియేటర్లో. నేను నమ్మేది అది, వెన్ దట్ ఈస్ హీరో వాయిస్, వెన్ పంచ్ ఈస్ దేర్ ఇన్ ద డైలాగ్, అది నువ్వు ఎలా చెప్పినా అది పేలుతుంది. ఎప్పుడైతే అది లైక్ యు సెడ్ సూర్య క్యారెక్టర్ మీ ఇమేజ్ని దాటి ఎప్పుడైతే బిహేవ్ చేస్తుందో అది ఆటోమేటిక్గా పేలుతుంది. దట్స్ వాట్ యు డిడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్, నేను రెండు రకాలకి వస్తున్నాను, అప్రిషియేషన్ వేరు, రెస్పెక్ట్ వేరు. ఎంటర్టైనింగ్ యాక్టర్ చేసినప్పుడు అప్రిషియేషన్ వస్తుంది, ఉమ్మేసులో టైమింగ్ బాగుంది, డైలాగ్ బాగుంది, పంచ్ బాగుంది అని వస్తుంది. మీకు ఈ సినిమాకి అప్రిషియేషన్తో పాటు రెస్పెక్ట్ ఎక్కడ లేని పేరు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ డిజైన్లో జెన్యూనిటీ ఉంది సార్. లెట్ అస్ సే నాట్ అల్లు అర్జున్ హీరో, అతను ఒక కచ్చి చెప్పాడు నాకు, అంటే చావు అనేది ఎంత ప్యాథస్ మ్యూజిక్, ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక డెత్ వచ్చినప్పుడు ఒక ప్యాథస్ నోట్లో ఒక ప్యాథస్ దాంట్లో ఉంటుంది. ఒక హీరో చచ్చిపోతున్నాడు అంటే ఇన్ఫ్యాక్ట్ హీరో ఓడిపోతున్నాడు, దట్స్ వాట్ ఇట్ మీన్స్. యాక్చువల్లీ రావ్ రమేష్ చెప్పినప్పుడు టాప్ యాంగిల్లో షార్ట్ చేసాడు, ఆ యాంగిల్ కూడా చాలా వేడిగా చాలా కొత్తగా ఉంటుంది. చాలా అనుకుంది చావు అంటే అది కదా అన్నప్పుడు నాకు చావు అంటే హీరోలాగా అనిపించింది. సో దట్ ఈస్ ఇన్ ద రైటింగ్ అండి, బేసిక్గా ఒక చావుని హీరోయిగా చూపించుకో. అడిగేలా కాదు చెప్తావా, నేను సినిమాలో బాగా ఇష్టపడ్డ డైలాగ్, బాగా ఇష్టపడ్డ డైలాగ్ అదే యాక్చువల్లీ. అసలు ఆయన చనిపోతే అందరూ ఏడ్చారు, హనుమంతప్ప చనిపోతే నేను ఏడ్చాను, అందరూ ఆయన చనిపోయి నేను ఏడ్చారు, నేను మాత్రం అక్కడ నేను క్లీన్ ఏడ్చాను, ఏం సావు గాడ్ ఫాదర్ కుళ్ళు వచ్చేసిందండి, చావు చూసి కుళ్ళు కూడా అనేది ఎక్స్ప్రెషన్, చాలా కొత్త ఎక్స్ప్రెషన్. సో నాకు ఎందుకు మీకు అంత రెస్పెక్ట్, ఇది సోల్జర్కే ఉంటుంది కదా. ఎస్, రైటింగ్లో క్యారెక్టర్ ఆఫ్ క్యారెక్టర్ రైటింగ్లో జెన్యూనిటీ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు హీరో అయినా పర్లేదు, పేపర్ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత జెన్యూనిటీ ఉంది. స్క్రీన్ మీదకి వచ్చేసరికి బికాజ్ ఎవ్రీబడి నోస్ దట్ మీరు ప్రాణం పెట్టేస్తారు కాబట్టి పేపర్ మీద డబుల్ అయింది. నా ఉద్దేశంలో అదే డైరెక్షన్, డైరెక్టర్కి డైరెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే పేపర్లో లేనిది కూడా సినిమాలో చూపించడమే డైరెక్షన్. ఏం లేదు, ఇప్పుడు నువ్వు అడిగిన షాట్ వాంటెడ్ అరో, అక్కడ మాకు ప్రాక్టికల్గా ఆ షాట్ టాప్ యాంగిల్ షాట్ నువ్వు నాకు మన ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు ఆ డ్రీమ్ చెప్పే షాట్ అది ఎందుకు పెట్టావు. ఒకటే దానికి మనకు ఏదో ఒక పిచ్చి ఉంటుంది సార్, ఇది చెప్తున్నాం కాబట్టి దీనికి ఒక దట్ షుడ్ బి ఏ మీనింగ్ఫుల్ షాట్ అని నా ఫీలింగ్. అప్పటిదాకా ఇలా ఉన్న ఇది డ్రీమ్ అంటే అతను చాలా దూరంలో ఉంది అది, అండ్ హిస్ డ్రీమ్ ఈజ్ సో హై, సో హై తన దృష్టిలో చాలా గొప్ప డ్రీమ్ అది, సో హై అయినప్పుడు కెమెరా పైకి వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ వెన్ యూఆర్ లుకింగ్ అట్ ద డ్రీమ్ ఆ షాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అవును, ఆయన వేరే వేరే మొత్తం ఒక లెంత్ డైలాగ్ చెప్తారు కానీ ఒక ట్రాన్స్లో ఉన్న వాళ్ళ చెప్తాడు, నువ్వు నీ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు తెలియకుండా నీతో నువ్వు ఒంటరోడ్ అయిపోయావంటే దట్స్ వాట్ హ్యాపెన్స్. సో అంతే, ఈ సెన్సిబిలిటీతో తీసిన షాట్ అది, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ లైక్ దిట్. నచ్చింది ఆ జెన్యూనిటీ ఆఫ్ ద రైటింగ్ అండ్ విచ్ ఇస్ డబుల్ త్రూ ద పర్ఫార్మెన్స్, అందుకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది సార్. అండ్ టెక్నికలీ సార్, ఈవెన్ సౌండ్ వైజ్ ఆల్సో. యా, టెక్నికల్ ఐ వాంటెడ్ ఆస్క్ యు సర్, బికాజ్ యు టెక్నికలీ యు నో వెరీ వెల్ వాట్ ఆర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ దట్ ఐ లవ్డ్ ఇట్ బికాజ్ ఇట్ సౌండెడ్ వెరీ నేచురల్ రికార్డింగ్ లాగా ఫీల్ వచ్చింది. Mixing, the best mixing. And it was so lively, the livelier we were there with the scene, in the scene. And DI, the tone, everything was very natural, blended. It wasn't dramatic. Basically, ఇక్కడ మనకు రాజీవ్ రవి నాకు చాలా హెల్ప్ అయ్యాడండి, డిఓపి. బేసిక్గా తను
మరీ గ్లామరైజ్డ్ ఫిల్మ్స్ చేసే సినిమాటోగ్రఫర్ కాదు. అందరు అలాగే ఉంటాయి. అంటే మొదట ఆ చిన్న భయం కూడా ఉంది, అవి మరీ కొన్ని డార్క్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. అలా వచ్చేసి మనకి లైట్లు వేయాలి, చీకట్లో సినిమా తీయట్లా మనం. అండ్ వీఆర్ మేకింగ్ కమర్షియల్ ఫిలిం, కొంచెం ఆ మధ్యలో చేసుకున్నాను అంతే. బట్ ద వే హీ అండర్స్టూడ్ ద ఫిల్మ్, ద వే హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్, సో దాన్ని క్లియర్గా పెట్టి చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు అతను. నేను ఈయన క్లియర్గా తెలుసు బిగినింగ్ లో అండర్లైన్ చేసి ఎక్కించాలని ఉంది కదా, ఇది ఎక్కడో అది మిస్ అవుతానేమో అని ఒక ఫియర్ నాకు. అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు సస్టైన్ హిస్ ఎమోషన్. అండ్ మీరు చెప్పిన ర్యాంప్ గీపడం సార్, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అంటే ఇది నేను ఏదో ఒక ఒక స్క్రిప్ట్ గురించి ఒక బిగ్ డైరెక్టర్ రాస్తే చదివింది, ఇఫ్ యు ఆర్ మూవింగ్ ద కెమెరా అంటే ఇఫ్ యువర్ స్క్రిప్ట్ ఇస్ నాట్ స్ట్రాంగ్ అయినా సార్. ఎగ్జాక్ట్లీ, నువ్వు కెమెరా కదిపావంటే, నువ్వు షార్ట్ కట్ చేస్తానంటే అక్కడ నీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా లేదు అనేది. నీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు, నీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు జిమ్మిక్కి చేయాలి. నాకు ఒకటి అనిపించింది, బార్డర్ గురించి మనం అంత గొప్పగా చెప్తున్నాం, ఎట్ ది సేమ్ టైం పోసాన్ దగ్గర బార్డర్ గురించి ఒక ఎవరి డిపార్ట్మెంట్ల గురించి నా డిపార్ట్మెంట్ సంబంధించి రక్తం మరిగిపోద్ది. నాకు అసలు ఇంత డేర్గా ఇలా పెట్టాడు అనిపించి అక్కడ సెటిల్డ్గా మళ్ళీ కట్ చేశారు, ఎస్కేప్ అయ్యారు. అది గచ్చు ఉండాలి వాళ్ళు చేయాలంటే, అది మామూలు గచ్చు కాదు. అది అంటే హీరో థీమ్, హీరో గోల్ని తీసుకెళ్ళి హీరో కామెడీ చేయాలంటే అవును. నేను అసలు నాకు రాయాలని ఇంట్రెస్ట్ ఉన్నా నాకు భయం వేసిపోద్ది, ఈ సినిమా రాయలేము రాయలేము రాయలేము. అది అలాంటిది మీరు చాలా సెటిల్డ్గా మళ్ళీ ఆ కాఫీలు తీసుకురావని ఫట్మన్ కట్ చేశారు. అంటే ఎంత కావాలో అంత ఎంజాయ్ చేసి ఎస్కేప్ అయ్యారు. మతిమార్పు ఉంటుంది బాబు సినిమాలో, హీరోకి మతిమార్పు ఉంటుంది. అంటే ఎంత డేంజర్ చెప్తున్నా, థియేటర్లో లైవ్ ఎక్స్పీరియన్స్ చేశా, మతిమార్పు ఉంటుంది హీరోకి. చాలా పెద్ద ప్రాబ్లం సినిమాలో అతనికి. పక్కన కమెడియన్ వీడి మతిమార్పు ఏదో నాయన అప్పులు ఇచ్చిన వాళ్ళకి వస్తే బాగుండు, వాళ్ళని అప్పులు మర్చిపోయారు అంటాడు. అంటే హీరోకి ఉన్న ప్రాబ్లంకి ఫీల్ అవ్వాల్సింది పోయి నవ్వేశాం అక్కడ. ఆ సినిమా గురించి ఫస్ట్ అది ఎక్కువ మాట్లాడారు యాక్చువల్గా. అది చేయాలంటే రైటర్ కానీ అసలు చాలా గట్స్ ఉండాలి బేసిక్గా. ఐ వాంట్ అప్రిషియేట్ దట్ సీరియస్లీ. అండ్ నాకు ఆయన కథ చెప్పినప్పుడు కూడా నాకు నచ్చింది ఏంటంటే, సార్ జనరలీ ఒక మిలిటరీ ఒక యాంగర్ అంటేనే ఒక సీరియస్ బ్యాక్డ్రాప్. అవును, నేను ఈ సినిమా బ్యాక్డ్రాప్లో సీరియస్నెస్ వాడుకోవాలనుకుంటాను, కానీ సినిమాని సీరియస్గా అనుకోవట్లేదు నేను. సినిమా ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, ఒక అబ్బాయికి లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, కోపాలు ఉంటాయి, లాఫ్టర్ ఉంటుంది. ఐ వాంట్ యూ టు ఆల్సో బీ అ వెరీ నార్మల్ పర్సన్. సో మిలిటరీ వాళ్ళు అంటే మీరు అలాగా బిగుసిపోయి ఆయన అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా కూడా తీసి చెప్పచ్చు, తప్పేం లేదు. నేను అంకుశంలో రాజశేఖర్ లాగా చూడట్లేదు సార్, లేదంటే ఆగ్రహంలో ఫిల్మ్స్లో, యూనో దీస్ ఆర్ ఐకానిక్ ఫిల్మ్స్, లేదంటే కొన్ని నానాపడి క్రాంతివీరు కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి ఐకానిక్ పేట్రియాట్ ఇలా సనీ డియోల్లో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. నేను షార్ట్ టెంపర్డ్ క్యారెక్టర్, కోపం వస్తే కంట్రోల్ దొప్పుతాడు. ఇప్పుడు ఈయన అడిగారు సార్, బయట బన్నీ ఉన్న ఇమేజ్, బన్నీ చేసిన సినిమాలు డెఫినెట్గా అంకుశం చేసేటప్పటికి రాజశేఖర్ గారు ఉన్న ఇమేజ్ వేరు, ఇప్పుడు మీరు చేసిన ఇమేజ్ వేరు కదా, అది అతను తీసుకున్న టేక్ ద్వారా బ్యాలెన్స్ అయింది. అదే అన్నారు. సో ఆయన చెప్పి ఆయన ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మిమ్మల్ని సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీరియస్నెస్ ఉన్నా కూడా మీరు ఫన్ లేకుండా ఇన్ లేకుండా నేనేం చూడలేదు. ఐ వుడ్ వాంట్ మీకు లవ్ సీన్లు ఉంటాయి, ఫన్ సీన్లు, సో అన్నీ ఉంటాయి, బట్ అన్నీ ఈ స్కిన్లోనే ఉంటాయి. అది బాగా నచ్చింది. అసలు మామూలుగా నవ్వలా బ్లాస్ట్ అది, అది వన్ ఆఫ్ ద బ్లాస్ట్ ఇన్ ద అసలు ఆడవాళ్ళతో సహాయం చేస్తున్నాను కదా. హీరో స్టిల్ సీరియస్ అబౌట్ ద డైలాగ్స్, అదే అదే ఫన్ సార్, అదే ఫన్. హి డజంట్ మీన్ ద బ్యాడ్ ఇన్ ద అసలు అక్కడ తన ఇంటెన్షన్ ఎక్కడ కూడా మళ్ళీ అది ఇలా అర్థం చేసుకుంటున్నాడు అని కూడా చూపించి చెప్పలా. రియల్ గా బార్డర్ గురించి తను ప్రేమిస్తున్న మాట్లాడు, మోసాన్ ఫేస్ పెడతానే కొట్టేశాడు అసలు మోసాన్ గారు. ఉన్న నాలుగైదు సీన్లు చింపేశాడు, అంటే గిటార్ గుర్తుందా మర్చిపోయాడా ఏది. అక్కడ బ్రేకప్ సీన్ తర్వాత సూపర్ అసలు, అది లోపలికి రాగానే నిన్నే లోపలికి రమ్మన్నాడు. అది ఆ మాంటేజ్ లో కూడా ఆయన పోసాన్ని బతిలాంట బాగుంది, క్యూట్ ఎలా ఉండే ఫాదర్ ఎలా ఉంటాడంటే మాకు కూడా నిజమే అడగకపోయేది పర్లేదు అనిపించింది. కమింగ్ బ్యాక్ టు అన్నోన్ టాపిక్ అండ్ ఆల్, అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ బావా అంటే అక్కడ ఎండ్ చేసేయచ్చు,
కానీ ఆ డ్రీమ్ ఉందా లేదని చూపించే చూసావా? ఒకసారి ఆ సియాచిన్ లాంటి లొకేషన్కి వెళ్ళి ఏంట్రా బార్డర్ ఎలా ఉంటుందో అర్జున్ అడిగినప్పుడు సరే అప్పటి వరకు ఒక 50% అన్వర్ నచ్చాడో, ఇంకో 50% సూర్య నచ్చాడో, ఇంకో 50%కి ఫైట్స్ నచ్చాయా, ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ క్లాప్స్ కొట్టిన షాట్ నేను చూసినప్పుడు ఏంటంటే బార్డర్ ఎలా ఉంటుందో తెలుసా అన్నప్పుడు కట్లు కట్ చేసి వచ్చేసావు నువ్వు హిమాలయస్ నుంచి అలా కట్ చేసి వెళ్ళి ఆ ఫ్లాగ్ పెట్టే సీన్తో దట్ డిఫైన్స్ యువర్ కన్విక్షన్. ఆ సినిమా అంత కష్టపడి అంత దూరం వెళ్ళి వెనకాల చూస్తే మన అడుగులే, కేవలం మన అడుగులే అన్నప్పుడు లాంగ్ పాత్రే ఒకటి అడుగులు పడ్డే చూపించవు, దాంతో గూస్ బంప్స్ వచ్చింది బాబా, దాంతో గూస్ బంప్స్ ఉంది. అంటే నీ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే వన్ వరల్డ్లో ప్రతి సినిమాకి బిగినింగ్ జనగానే ఉంటుందిరా, నీ సినిమా ఎండింగ్ కూడా జనగానే. సీరియస్లీ ప్రౌడ్ ఆఫ్ యూ బాబా, యాక్చువల్గా థ్యాంక్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నువ్వు నాకు బిగినింగ్ నుంచి ఫ్రెండ్ అవ్వడం అనేది నా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి ఇంత నచ్చి మీరు అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. కానీ ఇలాంటి మంచి సినిమా మంచి స్క్రిప్ట్ రాసి నందుకు నిజంగా మీకు మీ గట్స్కి చేసిన ఆయన గట్స్కి, ఎందుకంటే 14 ఇయర్స్ తర్వాత కొత్త డైరెక్టర్తో చేశారు ఆయన. అది ఆర్య తర్వాత 10 మంది కొత్త డైరెక్టర్ రావడానికి ఉంటుంది. అంటే కొత్త డైరెక్టర్ ఒక మంచి స్క్రిప్ట్ తెస్తే తను చేస్తే ఒక స్టార్ హీరో అయ్యి ఉండి తను ముందుకు వచ్చేసిన నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇప్పుడు మళ్ళీ పబ్లిక్గా చెప్తాను సార్, కొత్త డైరెక్టర్తో డెఫినెట్లీ నేను మళ్ళీ సినిమా చేస్తాను. సూపర్ సార్. మళ్ళీ చేయాలి, ప్రతి పెద్ద డైరెక్టర్ మీతో చేయడానికి రెడీగా ఉంటాడు, ఇష్టపడతాడు. ఇలాంటి దాంట్లో కెరీర్లో పీక్లో వెళ్తున్న టైంలో బాబా నాట్ టు అఫెండ్ యూ ఐఎమ్ టాకింగ్ యాజ్ అ కొత్త డైరెక్టర్ నాట్ ఒక్కత వంశీ, ఈ స్టెప్ తీసుకోవడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఆఫ్ యువర్ కెరీర్ పాయింట్ సార్. నేను కూడా అలాగే ఈ పాయింట్లో ఇలాంటి సినిమా చేయడం అనేది మీ కెరీర్కి చాలా ప్లస్ ఈ సినిమా. థ్యాంక్ యూ, ఐఎమ్ టోటలీ బిలీవ్. నాకు కూడా ఓపెన్ అవడానికి చాలా ఉపయోగపడింది. ఎనీవే కంగ్రెస్ టు హోల్ యువర్ టీమ్. కంగ్రాట్స్ సీరియస్లీ, కంగ్రాచులేషన్స్. యూ నో ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ, లైక్ ఒక డైరెక్టర్ని అప్రిషియేట్ చేయడానికి ముగ్గురు డైరెక్టర్లు వచ్చి ఒక డైరెక్టర్ అంటే ఇంత యూనిటీ నేను నిజంగా డైరెక్ట్లోనే చూశాను. ఇట్స్ వెరీ నైస్ దట్ యూనో మనస్ఫూర్తిగా వచ్చి మీకు నచ్చి, అంటే మీకు అర్థం అవుతుంది కదా ఒక అవతల పర్సన్ ఎఫర్ట్ ఎంత ఉంటుంది ఒక ఫిల్మ్కి అనేది, మీరు అది అర్థం చేసుకుని వచ్చినందుకు ఐ లైక్ టు అప్రిషియేట్ ఆల్ 3 ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ది డైరెక్టర్.